మేనరిజమ్స్ డెవలప్ అవుతాయి. మీతో మాట్లాడుతుంటే ఇలా అంటూ ఉంటాడు, లేదా సంథింగ్, లేదా ఇది ఊడిపోయింది ఆయనకి, లెక్చర్ మానేశాడు ఆ రోజున. ఇవి అగారికస్ లక్షణాలు. తర్వాత క్రమంగా కొన్ని నర్వ్స్ లాగేస్తాయి ట్విచింగ్. కొన్నాళ్ళు ఏడోడి పాపం కంటిన్యూస్ గా అంటూ ఉండాలి, ఆ నర్వ్ లాగేస్తూ ఉంటుంది ఇక్కడి నుంచి, మాట్లాడుతూ మాట్లాడుతూ అంటూ ఉంటారు, లేదా అంటూ ఉంటారు, లేదా అంటూ ఉంటారు. మనం అక్కడేదో రిఫర్ చేస్తున్నాడు అనుకుంటుంది, కాదు ఇంకా లాగుతూ ఒక నరం లాగుతుంది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, లేదా ఒక మజిల్ మనం చూస్తుండగా మోర్స్ కోడ్ కొట్టినట్టు కొడుతుంది, తట్ తట్ కొడుతుంది, చూస్తూ ఉంటే కసేపు కొడుతూ ఉంటుంది, ఇంకోటి కొడుతుంది. అక్యూట్ గా టైఫాయిడ్ లో అయినా అవే లక్షణం, క్రానిక్ గా అయినా అవే లక్షణాలు, లేదా ఈ నరంబడే ఆ నొప్పి అలాగ భరించలేకుండా లాగేస్తుంది, పిచ్చింగ్ వస్తూ ఉంటాం. వచ్చి కొన్ని లెక్కలు ఉన్నాయి దీనికి. ఈ చేతికి వస్తే ఈ కాలుకి మొదలు పెడుతుంది, అంటే ఐమోల్ అనమాట. కుడి చేయి ఎడమ కాలు, లేక ఎడమ చేయి కుడి కాలు. పక్షవాతం కూడా పాపం హెమిఫ్లీజియా కాకుండా కుడి చేయి ఎడమ కాలు పక్షవాతం వచ్చిన వాళ్ళు 150 కేసులు ఎగారికస్ వాళ్ళు. అలాగే ఈ పక్కన ఈ పన్ను పోటు వస్తే ఈ కింద ఈ పన్ను పోటు వస్తుంది. కనుక జర్క్స్, సెరిబ్రో స్పైనల్ టైప్ ఆఫ్ జర్క్స్, తర్వాత దీంతో కూడా సెన్స్ ఆఫ్ లొకేషన్, సెన్స్ ఆఫ్ డిస్టెన్స్ డిస్టర్బ్ అవుతుంది. చదువుతూ ఉంటే అడ్జస్ట్మెంట్ క్రమంగా పాడైపోతుంది, అడ్జస్ట్ చేసుకోలేడు చదవటానికి ఏ డిస్టెన్స్ లో చేయాలో. అలాగే కొన్ని కొన్ని జబ్బులలో ఇక్కడ ఇది పెట్టి పట్టుకోమంటే చేయి ఇక్కడ తడుగుతాడు, అంటే కాన్సెప్ట్ ఆఫ్ డిస్టెన్స్ డిస్టర్బ్ అవుతుంది. తర్వాత సెన్స్ ఆఫ్ లొకేషన్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే టైఫాయిడ్స్ మొదలైనటువంటి వాటిల్లో డేంజరస్ కేసుల్లో ఇక్కడ ఈగవాలి, ఇటు సెమీ కాన్షియస్ గా ఉంటే పేషెంట్ ఇలా గాలిలో పోగుతూ ఉంటాడు ఇక్కడ ఏ కోసం. దురద ఇక్కడ పుడుతూ ఉందనుకోండి, గాలిలో పోగుతాడు. ఇది అగారికస్ తాలూకు, అగారికస్ చదువుకోవాలి పెద్ద డ్రగ్. అంటే జర్క్స్ ఉన్న డ్రగ్స్ అన్ని కూడా వైటల్ బాడీకి ఫిజికల్ బాడీకి మధ్యన పొత్తు కుదరక బాధపడుతున్నప్పుడు వచ్చినటువంటి ట్రబుల్స్. ఇలాంటి ఐటమ్స్ మధ్యన ఉంటుంది మన మెర్క్సాల్, కనుక దాని ఇంపార్టెన్స్ మీరు చూడండి. వాటన్నిటికంటే టాప్ ప్రయారిటీ ఇది మెర్క్సాల్ది. ముఖ్యంగా సిఫిలిటిక్ మ్యాజం ధనమని రెంటి మధ్య దెబ్బ కొడుతుంది, అది గుర్తుంచుకోవాలి. ఏది వైటల్ బాడీకి ఫిజికల్ బాడీకి మధ్యన నర నరాల సందులయందు ఖండనం చేసేస్తుంది. సంబంధ బాంధవ్యములు త్రెంపును, స్థూల శరీరమునకు సూక్ష్మ శరీరమునకు నడుమనున్న సంబంధ బాంధవ్యములను సిఫిలిస్ అనబడు ఆజన్మ దీర్ఘ వ్యాధి త్రెంపివేయును. ఇప్పుడు యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. అందుకని యాంటీ సిఫిలిటిక్ డ్రగ్స్ అన్నిటికీ కొద్ది గొప్ప వణుకుంటుంది. సిఫిలినం, బ్యూఫో, బెరిటకార్బ్, ఆర్ఎం మెటాలికం, ఆర్ఎం యూరియాటికం, ఆర్ఎం ఆర్సెనికం, జింకం మెటాలికం, వీటన్నిటికీ కూడా వణుకు అనేటువంటి లక్షణం. ఎట్లయితే కార్బన్ డ్రగ్స్ కి క్రేవింగ్ ఫర్ ఎయిర్ ఉన్నట్లు యాంటీ సిఫిలిటిక్ డ్రగ్స్ అన్నిటికీ కూడా వణుకు ఉంటుంది, వణుకు క్యూర్ అయ్యే లక్షణం ఉంటుంది. ఇప్పుడు ఈ లైట్ లో మళ్ళీ మెర్క్సాల్ చూద్దాం. ట్రెంబ్లింగ్ తప్పకుండా ఉంటుంది వాడికి, అందులో ఏదైనా ఎక్కడికైనా పెడదాం అనిపిస్తే ఇంకా చెప్పక్కర్లేదు, కాపీ కూడా నోట్లో పడదాం. గరిటె పట్టుకోలేరు, కొంతమంది బరువైన గరిటె పట్టుకోగలరు, చెంచా పట్టుకోలేరు నేతికి నేను వణుకుతుంది మెర్క్సాల్లో. అనగా ది వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ప్రివెంట్స్ ది షివరింగ్. బరువైన వస్తువు పట్టుకుంటే
ఆ వస్తువు యొక్క బరువు వల్ల వీళ్ళకి షివరింగు రాకుండా పట్టేస్తుంది. దేనికిందైనా చేపెట్టి నొక్కినట్టు చిన్న స్పూన్స్ లాంటివి పట్టుకుంటే మాత్రం చేయి దాన్ని కూడా కలిపి వణికించేస్తుంది. ఈ వణుకు ఇంకా ఇందాటి వాటిలో యాసిడ్ నైట్రికం కూడా రాసుకోండి. చదువుకుందరు కానీ వేరే వణుకు అనే దాని కింద యాసిడ్స్ అన్నిటికి వణుకు కామన్ గా ఉన్నది. ఎంచేత దాదాపు యాసిడ్స్ అన్ని కూడా యాంటీ మయాజమిక్ డ్రగ్సే, యాంటీ సిఫిలిటిక్ డ్రగ్సే. యాసిడ్ నైట్రికం కి మనిషి ఇలా వణుకుతూ ఉంటాడు, నీరసంతో వణికిపోతా. అలాగే యాసిడ్ హైడ్రోక్లోరిక్, ఇప్పుడు చెప్పింది మ్యూరియాటిక్ యాసిడ్, యాసిడ్ సల్ఫ్యూరిక్ వణుకుంది, చాలా వణుకుంది. యాసిడ్ అనే డ్రగ్ ఏదో వచ్చినా సరే మీకు ఎసిటిక్ యాసిడ్ పాండు రోగం, రక్తం ఉండదు, వణుకు వణుకు తప్పదు. యాసిడ్ అనేవన్నీ కూడా పక్కన ఉంటాయి. కనుక మెర్క్యూరీకి యాసిడ్స్ కి సంబంధం ఉంది. ముఖ్యంగా మెర్క్యూరీ నైట్రిక్ యాసిడ్ జాగ్రత్తగా ఉండాలి. ఇదేస్తే అది న్యూట్రలైజ్ అయిపోతుంది, అదేస్తే ఇది న్యూట్రలైజ్ అయిపోతుంది. కడకంచికి వెళ్ళి నీకు పనిచేయదు. లేదా చిన్నప్పుడు మెర్క్యూరీతో ట్రీట్మెంట్ తెలియక జరిగి అంటే నాటు మోటు మొదలైనటువంటి మెర్క్యూరీ పాయిజనింగ్ అయిన తర్వాత బాడీ చెడిపోయినటువంటి వాళ్ళకి ఈ నైట్రిక్ యాసిడ్ మొదలైనటువంటి శుభ్రంగా క్లీన్ చేసి అవతల పారేస్తాయి. ఏ యాసిడ్ తో అయితే సిమిలర్ గా ఉన్నాయో మెటీరియం మెడికాలో వీడి మెంటల్ సిమ్టమ్స్, ఆ యాసిడ్ వాడి ఒంట్లో నరనరాల్లో ఉన్నటువంటి మెర్క్యూరీ పాయిజనింగ్ ని ఎక్స్పెల్ చేసి అవతల పారేస్తుంది. అందుకని యాసిడ్స్ ఆర్ స్ట్రాంగ్ యాంటీడోట్స్ ఆఫ్ మెర్క్యూరీ, ఎస్పెషల్లీ నైట్రిక్ యాసిడ్. ఇంకా వీడికి ఉండేటువంటి దాంట్లో కన్ఫ్యూజ్డ్ మూవ్మెంట్ ఏది మెర్సాల్ వాడికి కన్ఫ్యూజ్డ్ మూవ్మెంట్ అంటే రెండుసార్లు పోదాం అంటే ఇటు వస్తాడు, ఇటు వెళ్ళాల్సింది, ఆహా ఇటు వస్తాడు, మళ్ళీ ఇక్కడ బలం ఉంది తెలుసు, ఇక్కడ మైక్ ఉంది తెలుసు, ఇక్కడ నుంచున్న వాడిని రెండుసార్లు కృష్ణాచార్య గారు పెడదామంటే అంటే ఇటు నుంచి ఎవడన్నా పిలిస్తే ఇటు వచ్చేస్తాడు, వచ్చి తగిలేక మళ్ళీ ఇటు వస్తాడు. అదే కన్ఫ్యూజ్డ్ మూవ్మెంట్స్ అంటే. మామూలుగా అయితే ఇటే వెళ్ళాలి కానీ ఇటు వచ్చి టక్కుని కొట్టుకుని ఇటు వెళ్తారా మయసభలే, దాంట్లో మేకుంది అనుకోండి, మీరు అక్కడి నుంచి పిలిస్తే షూర్గా మేక తొక్కుతాడు. అందుకని ఇటు నుంచి వెనక నుంచి పిలిపించాలి. మధ్యలో సైడ్ కాలో ఉందనుకోండి గట్టర్, మీరు అక్కడి నుంచి పిలిస్తే షూర్గా అందులో పడతాడు మ్యాన్హోల్లో. అందుకని వెనక నుంచి పిలవాలి వాడిని, అంటే వన్ పాయింటెడ్గా ఉంటుంది వాడి దృష్టి, పాపం ఎక్స్పాన్స్ ఆఫ్ హిజ్ విజన్, మెంటల్ విజన్ తగ్గుతుంది. ఫిజికల్ ఐ కాదు, మెంటల్ గా ఉన్నది వన్ పాయింటెడ్ అయిపోతుంది. అంటే కంటికి ఎపర్చర్ పెట్టి చూస్తే ఎలా ఉంటుందో మైండ్ కి అలాంటి ఎపర్చర్ వస్తుంది వీడి మెర్క్యూరీ వాడికి. కన్నములో నుండి మనస్సుతో చూచినట్లు, అంటే కన్నుతో చూస్తే ఎలా ఉంటుందో వీడికి, అంటే మీరు పిలుస్తూ ఉంటే మీరు తప్ప ఇంకే మధ్యన వస్తువులు కనిపించవు. ఇది కన్ఫ్యూజ్డ్ మూమెంట్స్ అనమాట. పరీక్షకి చదివి 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 మధ్యాహ్నం 1 గంట అయింది, రేపు పరీక్ష, పాపం భార్య భోజనానికి రండి అండి, ఇప్పుడు డిపార్ట్మెంటల్ డెస్క్కి చదువుతున్నాడు, గవ్వో చెంబులో నీళ్ళు పోసుకుని లెటర్ని గెలిపాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళాక గుర్తొచ్చింది, తిరిగి వచ్చి కాళ్ళు చేతులు కొడుకుని భోజనానికి వచ్చాడు. దట్ ఈజ్ మెర్క్యూరీ, మెర్క్సాల్. వాడిని పిలిచి పరీక్ష పేస్ అవుతావరా అబ్బాయి అని చెప్పి మెర్క్సాల్ ఒడోసేసి దట్సాల్ అని చెప్పండి. అయితే ఒక 6 నెలల ముందు వేయించుకోవాలి వాడు, అప్పుడు పరీక్ష వేస్తాడు. అందుకని కన్ఫ్యూజ్డ్ మూవ్మెంట్ పడుకుంటాయి. రైలు అక్కడ ఉంటుంటాడు, రైలు ఎడుతూ ఉంటుంది, రైల్లో ఉంటుంటాడు, స్పీడ్గా ఎడుతుంది, ఇంకా ఆగాక దిగుదాం అంటూ దూకుతాడు, ఆగాక దిగుదామని అనుకుంటాడు, స్పీడ్లో దూకేస్తాడు, కాలు ఇరిగిపోతుంది. కానీ వాడు అనుకుంటాడు రైటే, అది అనుకోకుండా ఉంటే ఆగిన దాకా ఉండేవాడు, వాడి మైండ్లో ఆగిన దాకా దూకకూడదనే ఐడియా ఎప్పుడైతే వచ్చిందో టాక్కని దూకేస్తాడు. ఎవడో చెప్పాట బండి ఎట్టెడుతూ ఉందో అటు పరిగెత్తి ఎక్కచ్చు మూమెంట్లోనే. వాడు ఆ చెప్పిన వాడెవడో గార్డు, వాడికి అలవాటు. వీడు బండి ఎట్టెడుతూ ఉంది అటు పరిగెడుతూ ఎక్కాలి అని పట్టుకున్నాడు, మురికే వద్దలేండి
అంటే రైట్ అనేది తెలియటం వల్ల రాంగ్ థింగ్ చేస్తాడు వాడు. పొరపాటున రైట్ థింగ్ చేయొచ్చు, రైట్ అనేది తెలియకపోతే సార్. కనుక ఆఫీసెస్ లో హెడ్స్ ఆఫ్ ది ఆఫీసెస్ ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఉంటే మిగిలినటువంటి వాళ్ళకి వీళ్ళకి కూడా హెల్ప్ గా ఉంటుంది. ఈ ఫైల్ ముందు టైప్ చేయాలి. దీనికన్నా ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్, అర్జెంట్ అండి. తగడగడగా వాడు కొడుతుంటాడు, వీడు పిలిచి అది కొడుతున్నా ఉంటాడు. మీరు ఇంపార్టెంట్ అని చెప్పారు కదండి సార్, అది ముందుకో చెప్పానుకో ఏం చూస్తారు ఇంకా చెప్ప ఏమీ లేదు. చెప్పానుకో నీ తెలియక్కలే మహాపిచ్చిగా యువతలు వాడికి ఎవిట్రో విడి పిచ్చా వెర్రా అనిపిస్తుంది, కానీ మెరక్సాలని తెలియదు కనుక సింపతి ఉండదు మనిషికి మనిషికి మధ్య. కనుక మూమెంట్స్ అలా ఉంటాయి, కన్ఫ్యూజ్డ్ మూమెంట్స్. నెక్స్ట్ మెంటల్ సింప్టమ్స్, నో క్లియర్ థింకింగ్, నో క్లియర్ థింకింగ్. మెడ్రాస్ వెళ్ళాలంటే ఇవాళ టికెట్ బుక్ చేయించి రిజర్వ్ చేయించి నంబర్ తెలుసుకుని ఆ నంబర్ ప్రకారం ఎల్లుండి సాయంత్రం 5:30కి ట్యాక్సీ పిలుచుకుని ఆ ట్యాక్సీ మీద వెళ్ళి రైల్వే స్టేషన్లో మన రిజర్వ్ చేసి పెట్టిన నాయుడు గారు ఉంటారు, ఆయన్ని కలుసుకుని ఎక్కాలి. 4 ఐటమ్స్ బుర్రలో, ఈ 4 ఓమాటే వస్తాయి కదా. హెల్దీగా ఉన్న ఓమాటే వస్తాయి, అన్హెల్దీగా ఉన్న ఓమాటే వస్తాయి. కానీ వీడికి ముందేది తర్వాత అది పనిచేస్తుంది. అంటే స్టేషన్కి వెళ్ళి రిజర్వ్ చేయించుకుని అని కాదు, రిజర్వ్ చేయించుకునేది ముందు వస్తుంది. రిజర్వ్ చేయించు, రిజర్వ్ ఎట్లా రిజర్వ్ అప్పుడు వాడు చూస్తా స్టేషన్కి పోదాను రండి అని బయలుదేరి, అంటే ఈ దగ్గర పోయి ఇది వస్తుంది. అంతకుముందు హెల్ప్లెస్ గా ఉంటాడు. రిజర్వేషన్ ఎట్లాగండి, బండికి రిజర్వేషన్ కావాలండి, ఎలాగ రిజర్వేషన్ కావాలి. లేదా స్టేషన్ వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి వాళ్ళు మెడ్రాస్కి ఒక బెర్త్ రిజర్వేషన్, వాడు టికెట్ ఉంది అని అడుగుతాడు. వీడు టికెట్ కొనుక్కొని టికెట్ ఇచ్చి బెర్త్ రిజర్వేషన్ కావాలని అడగాలి. వీడు ముందు బెర్త్ రిజర్వేషన్ అడుగుతాడు, తర్వాత టికెట్ ఇద్దు కానీ అడుగుతాడు. వాడేవాడో డొనేషన్తో సీటు కొనుక్కునే ఇంజనీరింగ్ పేసే అట్టహడు, పేసే అడ్వైజ్ ఇచ్చేట ఎవడుకో. ముందు అప్స్టేర్స్ వేసుకోండి, గాలి బాగా వస్తుంది, తర్వాత డబ్బు ఉన్నప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ వేసుకుంది కానీ. అదేమిటా నువ్వు సివిల్ ఇంజనీరింగ్ అయినా పేసే అవునన్నాడు. మరి ఇట్ట తగలడుతుందే నువ్వు చెప్పేదంటే ఎక్స్క్యూజ్ మీ డొనేషన్ సీట్లు అండి అన్నట్టు. సీట్లు కొనుక్కుని డిగ్రీలు అమ్ముకుంటాం అది పద్ధతి. ఇలా ఉంటుంది వీడు బ్రెయిన్. లేదా డైరెక్ట్ గా మెడ్రాస్ వెళ్ళటమే ఇంకేముండదు, రైలు రంగానే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి లేదు ఇంకేముంటుంది రైలు, అప్పుడు టికెట్ ఇవ్వరు, బెర్త్ ఉండదు. ఇట్లాగండి వెళ్ళాలి తప్పదండి అంటాడు, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. ఏమీ లేదు, ఏమిటో అయోమయంగా ఉంటుంది కన్ఫ్యూజ్గా. పొద్దున్న లేచేటప్పటికి ఇవాళ ఏమేం చేయాలి, ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఎక్కడున్నాయి, నేను రాత్రి పేపర్ మీద రాసుకోవాలి కదా, మామూలుగా మరీ బిజీగా ఉంటే రాసుకోవాలి. వాడు పేపర్ మీద రాసేసుకుంటాడు, వరుస వరుస జాగ్రత్త కామ్గా కూర్చుని రేపు పొద్దున 7 ఇక్కడికి వెళ్ళాలి, తర్వాత ఇక్కడి నుంచి టెలిఫోన్ చేయాలి, 8 వీటి దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ రాసుకుంటాడు. రాసుకుని ఇంటికి వచ్చేసి పడుకుంటాడు, పడుకున్నా గుర్తొస్తుంది ఆఫీసులో మర్చిపోయి వచ్చాడు ఈ రాసుకున్న కాగితం. ఇది క్లియర్ థింకింగ్ లేదు. పిలిచి చెబుతాడు నన్ను ప్రోగ్రామ్ ఇవ్వటం. వీడు ప్రోగ్రామ్ ఇవ్వకపోతే వాడు పనులు తిన్నగా చేసుకొస్తాడు, వాడిని పెంట చేస్తాడు. వీడు ఇది సెక్రటరీని కానీ గుమాస్తాను కానీ పిలిచి ఏమనుకున్నావు జాగ్రత్తగా చేయాలి, అది ప్రోగ్రామ్ బిగినింగ్. అక్కడికి వెళ్ళి మొట్టమొదట వెళ్ళంగానే లాడ్జీలో దిగు. ఎక్కడికి ఎక్కడికి చెప్పలే, అదే అనమాట మెడ్రాసు. అప్పుడు ఇలా ఉంటుంది అనమాట. అంటే వీడు తిన్నగా ప్రోగ్రామ్ వాళ్ళలోంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సిందే కానీ
వాడి దగ్గర ప్రోగ్రామ్ ఉండదు, పోస్ట్ గ్రామ్ ఏ గ్రామ్ ఉండదు. వెళ్ళిన తర్వాత ముగ్గురితో మీట్ అయి మాట్లాడాలి అంటాడు. ఎవరు అంటే పలాన కాంతన్ కంపెనీ సెక్రటరీ ఉంటాడు వాడి దగ్గర, వాడితో మాట్లాడాలి మొట్టమొదటిగా. డన్లప్ కంపెనీ వాడు ఉన్నాడు, వాడితో మాట్లాడాలి. మరి ఇండియన్ ఆయిల్ కంపెనీ ఉన్నాడు, వాడితో మాట్లాడాలి. సారీ, ఇండియన్ ఆయిల్ వాడితో ముందే మాట్లాడాలి. మర్చిపోయా, మరి జాగ్రత్త, నోట్ చేసుకో అని మొట్టమొదట వెళ్ళంగానే ఏం చేయాలి, ఇండియన్ ఆయిల్ వాడిని కలుసుకోవాలి. నెక్స్ట్ క్రాంప్టన్ వాడిని కలుసుకోవాలి. నెక్స్ట్ డన్లప్ వాడిని ఏం చేయాలని కలుసుకుని, ఇండియన్ ఆయిల్ వాడిని కలుసుకుని లెటర్ తీసుకో. ఎవరికి? డన్లప్ వాడికి. అది వాడికి చూపించు. అంటే నెక్స్ట్ క్రాంప్టన్ వాడిని కలుసుకోమన్నాడు కదా సార్, సారీ నెక్స్ట్ డన్లప్ వాడిని అని అగో కబరా పడకో, ఇప్పుడు కంగారు పడకో. ఏంటి అలా కంగారు పడిపోతే చచ్చిపోతావు అంటాడు. అది మరి సార్, వాడు ప్రోగ్రామ్ చివరికి అన్ని తిప్పి విన్నవి డేటా అంతా కూడబెట్టి వాడు వీడికి ఇవ్వాల్సిందే, కానీ వీడు వాడికి సచినా ఇవ్వలేడు. ఇలా చేస్తాను సార్ అంటే ఏదో తగులేడు. ఇది మెరక్ సార్ వాడి మైండ్ పాపం. సో నో క్లియర్ థింకింగ్ అబౌట్ ఎనీథింగ్. అట్లాంటి వాడు ప్రొఫెసర్ అయితే, రీడర్ అయితే పర్వాలేదు పాఠాలు చెప్పడు కనుక, లెక్చరర్ అయితే కుర్రాలు చచ్చిపోతారు. లెక్చరర్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ రీడర్, అంటే టీచింగ్ లేదు, వన్ హూ రీడ్స్ ఈజ్ అ రీడర్. ప్రొఫెసర్ అంటే వన్ హూ నెవర్ టీచెస్. పర్లేదు, వాళ్ళిద్దరు పర్వాలేదు. లెక్చరర్ కానీ డెమాన్స్ట్రేటర్ కానీ ఇన్స్ట్రక్టర్ కానీ ఇలా అయినాడంటే కుర్రాలు చచ్చిపోతారు. అంటే వాడికి పాఠం చెప్పవలసిన పాఠం తెలుసు, కానీ ఏం చెప్పాలో తెలియదు. చెప్పాక వాళ్ళకి వీడు ఏం చెప్పాడో వాళ్ళకి తెలియదు. థింకింగ్, నో క్లియర్ థింకింగ్. తర్వాత ఇంకోటి హేస్టీ కంక్లూషన్, అంటే ఆలోచించకుండానే నిర్ణయములు చేసుకునుట. మీ ఇంటికి వెళ్ళాను సార్, అక్కడ తలుపులన్నీ వేసి ఉన్నాయి, అందరు నిద్రలు పోతున్నట్లు ఉన్నారు. గబో ఇంటికి వెళ్ళిపోతాడు. ఏ తలుపులను వేసుకుంటున్నారా, నిద్రలు పోతున్నారా, పగలు రాత్రి తేడా లేదా, ఇప్పుడు పొగరెక్కిందా? తర్వాత వాడు వెనక వస్తాడు, నేను రాత్రి 2 గంటలకి సార్ నేను మీ ఇంటికి వెళ్ళాను. 2 గంటలకు వచ్చావా? చెప్పే మున కొడక ఇంత గడిచి మా వాళ్ళని నిర్మించాను. ఇలా ఉంటుంది అన్నమాట. వాడు మిగతా వినిపించుకోలే, వాడు ముర్రోని చెబుతున్నాడు, రాత్రి 2 అయింది, నేను ఎమర్జెన్సీ కోసం వెళ్ళాను మీ ఇంటికి, అందరు పడుకుని ఉంటున్నారు తలుపు వేసుకున్నాయని చెబుదామని. వాడు మొదలెట్టే అక్కడ మొదలెట్టాడు, మీ ఇంటికి వెళ్ళాను సార్ మొదలెట్టాడు. ఎవడో ఆంజనేయ స్వామి లాంటి వాడైతే ఎక్కడ మొదలెట్టాలో అక్కడ మొదలెడతాడు, కానీ ఇప్పుడు మీ ఇంటికి సార్ మరి వెళ్ళాను సార్, అక్కడ ఎవరున్నారు సార్, నిద్రపోతున్నారు సార్, తలుపులు వేసుకున్నాయి సార్, అంటే గాడిద కొడుకులు పగలు తలుపులు వేసుకుని నిద్రపోతున్నారా వీడు, అంటే రాత్రి 2 ఇంటికి సార్ అండి, చెప్పాం గాడిద కొడుక. అది మెరుగుసాల. కనుక హేస్టీ కంక్లూషన్, వాడు మిమ్మల్ని అన్నాడు సార్, వెంటనే వెళ్ళిపోయి వాడికి లెటర్ రాసి పోస్ట్ చేయడం అన్నాడా లేదా, వీడు ఏం చెబుతున్నాడు ఏమిటి ఎందుకు అన్నాడు. ఏం లేదు, బిజినెస్ ఇట్లాంటి వాళ్ళు కనుక బిజినెస్ చేస్తూ ఉంటే వాడిని జడగొట్టం 3 నిమిషాలు. అన్లెస్ హీ హ్యాస్ ఏ గుడ్ సెక్రటరీ హూ ఈజ్ నెవర్ ఏ మెరక్సాల్. వాడి దగ్గర మెరక్సాల్ వాసన లేని సెక్రటరీ వాడు ఉంటే తప్ప కరెస్పాండెంట్, ఇట్లాంటి వాడు బిజినెస్ ఉంటే మట్టి కొట్టుకుపోయేట్టు చేయటం 3 నిమిషాలు పట్టదు. ఇంకా నెక్స్ట్, ఆల్వేజ్ యాంగ్షియస్ అబౌట్ సంథింగ్ విచ్ హీ డస్ నాట్ నో. ఎప్పుడునో దేనిని గురించియో ఆందోళన, ఆత్రము, అంటే జరుగుతున్న ప్రోగ్రామ్ కాక దాని నెక్స్ట్ ప్రోగ్రామ్ మీద ఉంటుంది మైండ్ వర్రీడ్గా. హెల్తీగా ఉంటే ఏమవుతుంది, జరుగుతున్న ప్రోగ్రామ్ మీద మైండ్ ఉంటుంది, టైంలో ఇది ఫినిష్ చేసుకుంటాడు, నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు దాని మీద మైండ్ ఉంటుంది. అలా కాకుండా అన్నం తింటూ ఉండగా ప్రయాణం మీద, ప్రయాణం చేస్తూ రైలు ఎక్కి ఉండగా మెడ్రాస్ మీద ఉంటుంది. రైల్లో ఈవేళ ఎక్కితే రేపు కదా మెడ్రాస్ వెళ్ళేది, లేదా పొద్దున ఎక్కితే సముద్రానికి కదా,
అలాంటిది పొద్దున్న రైలు ఎక్కినప్పటి నుంచి వాడు మెడ్రాస్ లో తిరుగుతూనే ఉంటాడు రైల్లో. మెడ్రాస్ లో తీరా దిగాక మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి రైల్లో తిరుగుతూ ఉంటాడు మెంటల్ గా, రిజర్వేషన్లోను దాంట్లోను. మళ్ళీ మెంటల్ గా రైలు ఎక్కడానికి స్టేషన్ కు వచ్చాక ఫిజికల్ గా రైలు ఎక్కుతాడు, కానీ మెంటల్ గా తన ఊళ్ళో తిరుగుతూ ఉంటాడు. అంటే హీఈస్ ఆల్వేస్ అబ్సెంట్ వేర్ హిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ప్రెసెంట్. వాడు భౌతికంగా ఎక్కడ ఉన్నాడో అక్కడ మాత్రం వాడి అస్తిత్వం ఉండదు. వన్ అహెడ్ ముందునుంటుంది ఫ్యూచర్ లో. ఆఫుల్ అంటే క్రేజీ అంటే టిపికల్ 20th century సిటిజన్, ఎడ్యుకేటెడ్ సిటిజన్ అన్నమాట. క్రేజీగా ఉంటాడు. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ సాఫెనింగ్ ఆఫ్ ది బ్రెయిన్. ప్రోగ్రెసివ్ సాఫెనింగ్ ఆఫ్ ది బ్రెయిన్ అంటే నిదానముగా కాలక్రమమున బుర్ర మందగించుట. అంటే ఏమవుతుంది, ఫ్యాగ్ వస్తుంది మైండ్ కి. అనగా ది మైండ్ రిఫ్యూజెస్ టు రిసీవ్ ఎనీథింగ్ గ్రాడ్యువల్లీ. అవతల నుంచి చూస్తున్నవి కానీ వింటున్నవి కానీ మాట్లాడుతున్నవి కానీ చెబుతున్నవి కానీ పరిస్థితులు కానీ సన్నివేశములు కానీ వాళ్ళు చెబుతూ ఉంటే ఇక్కడికి ఎక్కవ వెళ్ళిపోతూ ఉంటాయి. సాఫెనింగ్ నేను మొన్న ఊరి నుంచి వచ్చాను, అంతవరకు అర్థమవుతుంది. 10 రోజుల కిందట మా ఆఫీసులో వాళ్ళు ఇలా క్యాంప్ వెళ్తావా అని అడిగారు. వెడితే చాలా రోజులు అయింది, మా క్లాస్మేట్ ఫ్రెండ్ ఉన్నాడు కృష్ణమాచార్యులు చూద్దామని చెప్పి, అందుకని నేను క్యాంప్ వేయించుకుని ఇక్కడికి వచ్చాను. యూనిట్లో వీడికి అర్థమయ్యేది నేను మొన్నే ఊరి నుంచి వచ్చాను అన్నటువంటి మొదటి సెంటెన్స్ ఒకటే, మిగిలినంతా అలికేసినట్టు గోడలే ఉంటుంది. వాడు చెప్పింది మళ్ళీ 5 నిమిషాలు ఏమంటాడు, నువ్వు అసలు వచ్చిన పని ఏమిటి అని అడుగుతాడు. ఈ ఊరు ఏం పని మీద చెప్పాను కదరా, వాడు క్యాంప్ వేయించుకుని చాలా రోజులు అయింది మనం మీట్ అయి అందులో మనం కాలేజీలో చదువుకుంటూ ఉండగా అలాగ ట్రిప్స్ అవి వేస్తూ ఉండేవాళ్ళం, సాయంత్రం పూట బీచ్లో కూర్చుంటూ ఉండేవాళ్ళం. ఇదంతా మళ్ళీ గోడ అవతలు ఉంటుంది. వాడికి వినపడేది అది ఒక్కటే, ఇది ఈ ఊరు ఇవాళే వచ్చానని. మళ్ళీ ఓ పావుగంట అయ్యాక అన్నట్టు మర్చిపోయాను, ఏమిటి ఏ పని మీద వచ్చావు మళ్ళీ చెప్పు అంటాడు. పుస్తకం చదువుతూ ఉంటాడు. చదువుతుంటే హోమియోపతి ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ విచ్ వర్క్స్ అకార్డింగ్ టు ది లా ఆఫ్ సిమిలర్ బోధకు. అక్కడి నుంచి వ్యాధులు వాటి నివారణ దాని గురించి డిస్కషన్ చేస్తూ ఏమి ఉండదు. ఈ మొదటి సెంటెన్సే ఉంటుంది బుర్రలో, మళ్ళీ రెండో మాట చదవాల్సి వస్తుంది పేజీ అంతా. ఇది టిపికల్ మెర్సాల్ బ్రెయిన్. క్రమంగా కొనాళ్ళయ్యేటప్పటికి ఈ మొదటి సెంటెన్స్ కూడా బోధపడే లక్షణం పోతుంది. అర్థం తెలుసు, అన్నీ తెలుసు, బోధపడదు క్రమంగా. అంటే సిఫిలిటిక్ మయాజమ్స్, ల్యాక్ ఆఫ్ కాంప్రహెన్షన్. వీడి కొడుక్కి ఏమొస్తుంది, చిన్నతనం నుంచి అక్షరం ముక్క పొట్టబడిచినా రాకుండా అలాగా స్కూల్లో కూర్చోబెడితే ఆ మాస్టర్ చెబుతూ ఉంటే వాళ్ళ ఆకారం చేతులు చేతిలో ఉన్నటువంటి, ఇంటికి వచ్చి మొదటి రోజు 2-3 రోజులు ఏం తెలియదు కదా తల్లిదండ్రులకి. అక్కడ మేడము ఇట్లా నుంచునే ఇలా అన్నది, ఇలా అంది, ఏ ఫర్ యాపిల్ అన్నది, ఇట్లా అన్నది, ఇట్లా ఉంది, ఆ మేడం స్కర్ట్ ఇలా ఉంది, ఏమీ. 15 రోజులు అయిన తర్వాత వీడికి ఏ ఫర్ యాపిల్ కూడా రాదు. ఏమైంది, ఎక్కదు. ఆవిడేం చెబుతుంది అనేటువంటిది ఒక లోకం వేరే, ఆవిడ తిరుగుతూ ఉంటాం మూమెంట్స్ అది ఒక లోకం. ఈ లోకంలో వీడు ఉంటాడు, ఆ లోకంలో ఆవిడ ఉంటుంది. లోకాలు వేరు వేరుగా ఉంటాయి. మనం అందరం కలిసి ఉన్నా ఎవరి లోకంలో వాడు ఉంటాం, మా లోకం ఉంటాం. ఓ డాన్సరు స్టేజ్ మీద నైట్ అవుట్ డ్యాన్స్ కొడుతూ ఉంటుంది అనుకోండి, చూసే వాళ్ళందరూ కూడా డ్యాన్స్ లోకంలో ఉంటారు. ఇంకా దగ్గరికి వెళ్ళిన కొద్దీ దగ్గరగా చూస్తూ ఉంటారు. మరీ దగ్గరికి వెళ్ళి సైడ్ కట్టెల్లో ఉన్న వాళ్ళకి డ్యాన్స్ ఉండదు, అదో లోకం కదా. అలాగా ఆవిడ తల్లో పెయిన్ ఉంటుంది అనుకోండి, అందరికంటే దగ్గరగా ఉంటుంది, డ్యాన్స్ చూస్తుందా, దాని లోకం వేరు. డ్యాన్స్లో ఆవిడ తల్లో పాకుతూ అంటే ఆ పేరుకి డ్యాన్స్ లేదు, అంతేకాదు డ్యాన్సర్ లేదు అస్తిత్వం. ఏమున్నది, అది కుర్రాన్ని పట్టుకుని చేతి కూరల సంచి దగిలించుకుని మార్కెట్కి ఎడుతుంది దాని ఆహారం కోసం అందులో, అంతే తెలుసు. ఈవిడ తల్లో ఎక్కడ తన ఆహారం దొరుకుతుందో బజార్లో పెడుతోంది,
నాలుగు కూరగాయలు కోసుకొద్దామని. అంటే ఇట్ ఈజ్ వాండరింగ్ ఫర్ ఇట్స్ ఫుడ్. డాన్సర్ తల్లో ఉండి కూడా, వెంట్రుకలు చుట్టూ తిరుగుతూ ఉండి కూడా డాన్సరు లేదు, స్టేజీ లేదు, మనం ఎరుగున్న నైట్ అవుట్ లేదు. కనుక ఒకే డాన్సర్ శరీరం మీద ఎన్ని లోకాలని, మనందరం ఒకే ఆఫీసులో తిరుగుతూ ఉంటే ఎవడి లోకం వాడిదే, ఒకే ఇంట్లో ఉన్నా ఎవడి లోకం వాడిదే. లోకం అంటే ఏమిటి? మన ఎగ్జిస్టెన్స్, ఫిజికల్ ప్రెజెన్స్ కాదు, ఎగ్జిస్టెన్స్. మనం దేంట్లో ఎగ్జిస్ట్ అవుతున్నాం అది లోకం. మనిషికి మనిషికి వాటర్ టైట్ కంపార్ట్మెంట్లు లోకాలు వాల్స్ ఉంటాయి వీడికి. అలాంటి బాగా మిగతా వాళ్ళందరికంటే వీడు వేరే లోకంలో ఉంటాడు పిల్లవాడు. కనుక మెర్క్సాల్ పేరెంట్ యొక్క కొడుకైనటువంటి పేషెంట్కి బళ్ళో వేస్తే నాలుగైదేళ్ల తర్వాత అయినా సరే, చండా మార్కులైనా సరే, ఓటమి యాక్సెప్ట్ చేయాల్సిందే తీసుకొచ్చి. ఇంకా చేసేదేం లేదు, ఏమి ఎక్కదు. అక్షరాలు ఎక్కవు, పోనీ ఆకారాలు ఎక్కవు, బొమ్మలు ఎక్కవు. ఏ ఎక్కుతాయి? వాడు దూరదలుచుకుంది ఒకటి ఎక్కుతుంది. ఆ హాల్లో కడితే అదంతా ఎర్రగా ఉంది అంటాడు. ఇక్కడ రంగులు రంగులు బిరబ్బలను కట్టారంటాడు, అయిపోయి. అంతేకాక వీడి ఫాదర్ కానీ వీడి గ్రాండ్ ఫాదర్ కానీ చాలా జీనియస్ అయి కామన్ సెన్స్ ఉండి మిగతా వాళ్ళు సామాన్యంగా గ్రహింపు లేనటువంటి అతీత అనాగత వర్తమానములు, అంటే ఫైన్ థింగ్స్ ఇన్ ది ఎన్విరాన్మెంట్ అండర్స్టాండ్ చేసుకోగలిగినటువంటి ఒక లీగల్ బ్రెయిన్ కానీ లేకపోతే సైంటిఫిక్ బ్రెయిన్ కానీ కనీసం ఇల్లీగల్ బ్రెయిన్ కానీ చిన్నప్పటి నుంచి ఉందనుకోండి, క్రమంగా మెర్సాల్లోకి వెళ్ళేటప్పటికీ ఇవన్నీ డస్టర్ పెట్టి తొడవబడను. ఇందాక మనం చెప్పిన కుర్రాళ్ళలాగా అయిపోతాడు. ఏ 50 సంవత్సరం వచ్చేటప్పటికి దట్ మీన్స్ హిస్ బ్రెయిన్ ఈజ్ సాఫ్ట్ అండ్ మీరు సబ్జెక్ట్లో క్వశ్చన్ వేస్తూ ఉంటే అంటాడు ఏం ఆన్సర్ చేసేది. కోనియం పేషెంట్ వీడు ఉంటారు ఈ ఒక్క విషయంలో. 10 ఏళ్ల కింద వీడు లెక్చర్ ఇచ్చాడు ఆ సబ్జెక్ట్ గురించి మిమ్మల్ని అడిగితే, మీరు అడిగితే ఇప్పుడు మళ్ళీ ఆ సబ్జెక్ట్ గురించి మీరు కదిలిస్తే అదే ఏమిటిది సజెస్ట్ అవటం లేదు. సచ్ అన్ ఆఫుల్ థింగ్ టేక్స్ ప్లేస్ వెన్ దేర్ ఈస్ ది అండర్ కరెంట్ ఆఫ్ సిఫిలిస్, హెరిడిటరీ సిఫిలిస్. కనుక ఇందులో ఈ సాఫెనింగ్ ఆఫ్ ది బ్రెయిన్ పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ ఇంకా దీంతో ఇడియాటిక్ లక్షణాలన్నీ కూడా వస్తాయంటే బెరిటాకార్బు చెప్పాను చూడండి, కొన్ని అవి వస్తాయి. సిఫిలిటిక్ మయాజంలో ఉన్న డ్రగ్స్ అన్ని కామన్, కొన్ని ఏమొస్తాయి. వీడింకా నిద్ర లేవలేదు కదా అని వాళ్ళు కాఫీ తాగేశారు అనుకోండి ఇంట్లో ఉన్నవాళ్ళు, వీళ్ళైతే మొంగడుకుని కాఫీ తాగని అంటాడు. ఎందుకంటే నాకంటే ముందు మీరు కాఫీ తాగారు తినడం లేదు వీడు. హీ వాజ్ పర్ఫెక్ట్ జెంటిల్మన్ ప్రీవియస్లీ అండ్ హీ నెవర్ బిహేవ్డ్ లైక్ దట్. అదేమిటి, వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఆఫుల్గా ఫీల్ అవుతారు. లేదు మొంగడుకొని భోంచేయండి అంటే నేను భోంచాను, నాకంటే ముందు మీరు కాఫీ తాగారా, నన్ను ఎవరు కేర్ చేయడం లేదు అంటే సాఫెనింగ్ అయిపోతుంది బ్రెయిన్, చైల్డిష్ అండ్ లిటిల్ బ్రెయిన్ అయిపోతుంది. కొడుకు ఇద్దరు కొడుకులు మాట్లాడుకుంటూ ఉంటే నన్ను ఎవరు కన్సల్ట్ చేయటం లేదు, ఏడుస్తాడు. అంటే నసముండా కొడుకులు అంటారే ముసలాళ్ళు అలా తయారవుతారు. భార్య కొడుకు మాట్లాడుకుంటూ ఉంటారు అవతల పక్కన, నేను యూస్లెస్ అయిపోయాను, ఓల్డ్ అయిపోయాను వీళ్ళు ఇలా అనుకుంటున్నాను. నన్ను కన్సల్ట్ చేయండి, పిలుస్తారు, ఏమిటి ఏం కావాలి చెప్పండి అంటే వీడు చేసేదే తెచ్చేదే ఏం చేస్తారు అంటే ఏం లేదు. వాళ్ళు మార్కెట్కి వెళ్ళి రావడానికి తల్లి కొడుకుతో చూస్తుంది, వీడు పిలిచి నన్ను అడగరేమంటాడు, ఇలాంటి వెరో బ్రెయిన్ వస్తుంది, నన్ను అడగండి నేను చెబుతా. చివరికి 2-3 మాటలు చూసి నువ్వు పడుకో శుభ్రంగా, బ్యాల్టికి భోజనం అవి శుభ్రంగా పెడతాం, ఊరికే గొడవ చేయవక చెప్పేస్తారు. మరి వస్తారా, డోంట్ బిహేవ్ లైక్ ఏ ఫూల్, డోంట్ బి సిల్లీ అని చెబుతారా. వింతలు మేన చెరింపనప్పుడే అన్నాడు, అది వింతలు అంటే వింతలు పుడతాయట ఎరగనటువంటి దంతం పుల్ పడనప్పుడే, అంటే పళ్ళు రాలిపోకుండా ఉన్నప్పుడే, సెన్సిటివిటీ తనువునంద అరువుడిపోనప్పుడే, అంటే చెయ్యిట దాడిస్తే నిప్పెట్టకుండా ఉండే వయసులోనే, కాంతాసంగము రోయనప్పుడే,
ఆడదాన్ని మొగాడు మొగాడిని ఆడది అసహించుకోకుండా ఉన్న వయస్సులోనే వింతల్ మేన జరింపనప్పుడే కురులు వెల్వెల్ల పోనప్పుడే అంటే జుట్టు మెరిసిపోయి రంగు వేసుకుని ఎరవేషాలు వేసి ఇటువంటివి అక్కర్ లేకుండా ఉన్నప్పుడే చింతింపనదులేని అన్నాడు. చేతనైతే అంతర్యామిని ఆ వయస్సులో ఆలోచిస్తే డైనమిజం వస్తుంది, కానీ ఓల్డ్ అయిన తర్వాత ఆలోచిద్దామంటే ఆలోచించిన ఒకటి ఆలోచించకపోయినా ఒకటి అన్నాడు. అంటే ది బ్రెయిన్ బికమ్స్ సెనైల్ అండ్ సాఫ్ట్, అంటే ఇడియాటిక్ బ్రెయిన్, పిల్లకాయ బ్రెయిన్ లాగా ఉంటుంది. ఒకప్పుడు ఏడిచేస్తాడు ఎవరో బయట వాళ్ళు వస్తే, నా పెళ్ళం పిల్లలు నాకు అనం పెట్టలేదు వాళ్ళతో చెప్పు ఏడుస్తాడు. లేదా ఒక్కొక్కడు నాకు 10 రూపాయలు ఇవ్వండి ఎప్పుడైనా ఏదైనా టిఫిన్ తెప్పించుకుంటాను కూడా మా వాళ్ళు ఇవ్వటం లేదు అని అడుగుతాడు. హీ నెవర్ మీన్స్ ఇట్. పాపం వీడు వాళ్ళని తిట్టి కూడా లాభం లేదు, బ్రెయిన్ సాసన్ అయిపోయింది. వీళ్ళు తెలియక ఏం చేస్తారు, మనం ఇంత ప్రేమగా ఆపేక్షగా చూస్తున్నాం, వాడిని గౌరవంగా చూస్తున్నాం, ఎందుకు ఇంత మెయిన్ గా బిహేవ్ చేస్తాడు, వాట్ నాన్ సెన్స్ హీ మీన్స్, ఇట్ డజన్ మీన్ ఎనీథింగ్, వీడికి తెలియదు, బుద్ధి లేదు, అది తెలిసి తెలియాలి. అందుకనే ఇలాంటివి ఉండకుండా వైట్ రేసెస్ లో వెస్టర్న్ కంట్రీస్ లో ఓల్డ్ పీపుల్స్ హౌస్ అని పెట్టారు, కానీ దట్ ఈస్ టూ ఇన్హ్యూమన్. అంటే ఇంకా హాఫ్ యానిమల్ లెవెల్లో ఉన్నాయి ఆ రేసెస్, హ్యూమన్ సివిలైజేషన్ లోకి రాలేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఓల్డ్ పీపుల్ ని వేరే పెట్టి, పిల్లల్ని వేరే పెట్టి, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు వేరే ఉద్యోగం చేసుకునేటువంటి స్టేజెస్ లో ఉన్నాయంటే దే ఆర్ యానిమల్స్ అండ్ డాగ్స్, అంతకంటే ఇంకేం లేదు. కొడుకులతో తల్లిదండ్రులు కలిసి ఉండేటువంటి దాంట్లో ఉన్నటువంటి టేస్ట్ తెలియనప్పుడు, తాతలతో మనవలు, మనవలతో తాతలు కలిసి ఉండే టేస్ట్ తెలియనప్పుడు, అలాంటి నేషన్స్ నేషన్స్ కావు వాళ్ళు చెప్పేటువంటి సోషియాలజీ చదువుకున్న మనబుట్టి వాళ్ళంతా మట్టి కొట్టుకొని పోతాం. ఒక్కొక్క చోట ఓల్డ్ పీపుల్స్ హౌసెస్ కి వెళ్ళి చూస్తే, ఆ బ్రస్సెల్స్, ప్యారిస్ అక్కడ చూస్తే గుండె చెరువైపోయి 2-3 రోజులు నిద్రపట్టేది కదా. అక్కడ ఉన్న ఓల్డ్ పీపుల్ ని చూస్తే వాడికి రూమ్ ఉంటుంది, పక్కన యాంటీ రూమ్, అందులో స్నానము, ఒంటేలు, 2 ఏళ్ళు అన్ని అక్కడే, టాయిలెట్ అన్నమాట. వాడి బల మీద అన్ని పెట్టి ఉంటాయి, స్నానం చేసుకున్నాక షేవింగ్ ఇది ముందు ఇవన్నీ కూడా పెట్టుకుని భోజనం టైం ఇక్కడ భోజనం తెచ్చి పెడతారు, తీసుకెళ్ళిపోతారు, పే చేస్తూ ఉంటారు. వీడు ఇదివరకు అరేంజ్ చేసుకున్న మనీలో న్యూస్ పేపర్లు ఏదో పీరియాడికల్స్ ఉంటాయి, వాడు రూమ్ లో వాడు ఉంటాడు. ఇంకా సెల్ఫ్ వెళ్ళే కుక్కల్ని సెల్ఫ్ లో పెడతారు చూడండి, అలాగా ఉండి దాంట్లో మెడ మీద ఒక బెల్ట్ ఉంటుంది పట్టడ, దాని మీద ఏముంటుంది, కొడుకు అడ్రస్, టెలిఫోన్ నంబర్ ఉంటుందంటే వీడు చనిపోతే వాడికి టెలిఫోన్ చేస్తే వచ్చి బాడీ తీసుకెళ్లి క్రెమేషన్ చేయడానికి. ఈజ్ ఇట్ హ్యూమన్? అంటే మానవ జాతి అని చెప్పడానికి ఎవల్యూషన్ లో సరిపోయినటువంటి జాతులేనా? కోపడకండి. నాకు తెలియక మొట్టమొదటి 72లో వెళ్ళినప్పుడు మా ఫాదర్, నేను చూస్తా అంటున్నారు ఓ మాట వస్తావని అడిగాడు ఒకడు. ఫాదర్ చూస్తా అనుకుంటుందంటే ఇండియాలో లాగే, లేకపోతే ఆఫ్రికాలో లాగా, మెక్సికోలో లాగా ఉంటుంది, మనుషులు ఎలాగో ఉంటారు అనుకుంటాం, కానీ ఇలాగ యానిమల్స్ లాగా ఉంటారనట్టు అనుకుంటాం. సరే వెళ్ళాం, వెడితే ఊరంతా అయిపోయింది, ఇంకా 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 కార్మిక తీసుకెడుతున్నాడు. ఎక్కడరా మీ ఇల్లు అంటే మా ఇల్లు కాదు అన్నాడు, ఎక్కడంటే ఓల్డ్ పీపుల్ హౌస్. వెంటనే వెనక్కి తిప్పేయని చెప్పాను, అలాగే చూస్తాను. తీసుకెడితే పాపం అరగంట ఆయన మాట్లాడాడు, మాకెప్పుడున్నా ఉంటే ఇలాంటిదే కదా కంపెనీ, మాకేం కంపెనీ లేదు, ఎప్పుడున్నా ఈ దేశం వస్తే ఒక 10 నిమిషాలు ఈ ముసలాన్ని మర్చిపోకండి అన్నాడు ఆయన. ఆ మాత్రం అర్థం అవ్వాలి ఈ కొడుకులనే వెధవలకి, అంతే కోపడకండి. అంటే అట్లాంటి దానికి ఇంకా నోచుకుని పెట్టి పుట్టడానికి ఎవల్యూషన్ చాలదు ఆ రేసెస్కి, కనుక వాటిని సోషియాలజీలోనూ ఎకనామిక్స్లోనూ ఫాలో అయినటువంటి మనబోటి కంట్రీస్ గతి ఇప్పుడు పట్టినట్లే పడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏ విషయాల్లో ఎవడ అడ్వాన్స్ తెలుసుకోవాలి. ఈ మెరిసాల్ వాడు పాపం పేరెంట్ అలాగ 10 మందిలో ఉండి కూడా వాడు సపరేట్ అయిపోయినట్టు ఫీల్ అవుతాడు. ఇప్పుడు మనం చూడటం లేదు, ఒక్కొక్కడు ఏడుస్తారు బళ్ళున, నిద్రపోతున్నారు, వీళ్ళంతా స్నానం చేసేసారు, వాళ్ళు లేచేటి వేరే, వీరంతా అప్పుడే స్నానం చేసేసారా, అంటే నేను ఉన్నట్లే, నేను పోయినట్టే లెక్కపో అని ఏడుస్తాడు అన్నమాట. అది వీడి మెంటల్ సింటమ్స్. ఇంకా నెక్స్ట్ అంటే దీన్ని ఏమంటారు, సాఫ్టెనింగ్, అది ప్రోగ్రెసివ్ సాఫ్టెనింగ్, అది బ్రెయిన్.
అంటే ఒక పదేళ్ళు పన్నెండేళ్లలో వస్తుంది ఈ చేంజ్, ఒక రోజులో రాదు. కొడుకులతో పోటాడతాడు, పోటాడటం అంటే వ్యవహారాలు అట్లాంటివి పోటాడు. పుట్టినప్పటి నుంచి లిటిగెంటు కోర్టు పట్టి ఉన్న కొడుకు అయితే అది వేరు. పుట్టినప్పటి నుంచి మంచివాడు అనుకోండి, ఈ ఓల్డేజ్ ఇక్కడి నుంచి పోటాడటం నష్టపెట్టడం మొదలెట్టాడు. ఖర్చు పెడుతున్నావు నువ్వెంత, ఏం నీ తెచ్చే జీతం ఏం చేస్తున్నావు, మిగిలింది ఎంత, ఇవి మొదలెడతాడు. వాడు వేరే నోర్మై ఉంటాడు, ఎందుకంటే వాడికి హోమోపతి తెలియదు, వీడికి సాఫెనింగ్ వచ్చింది, వీడి వీడి లాంగ్వేజ్ వాడికి లేదు, వాడి లాంగ్వేజ్ వీడికి లేదు. ది వన్ ఇస్ ఎ ఫూల్ అండ్ ది అదర్ ఇస్ ఎ బ్రూట్. ఇద్దరు మధ్య ఎట్ట కుదురుతుంది? అంటే కంపాషన్, లవ్ అండ్ సింపతి ఉంటే తప్ప ఈ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరటానికి వీలు లేదు. సాఫెనింగ్ ది బ్రెయిన్, తర్వాత ఫూలిష్, గ్రాడ్యువల్లీ హీ గ్రోస్ ఫూలిష్. ఇప్పుడు చెప్పిందే, ఫూలిష్గా తయారవుతాడు. ఎవరన్నా ఏదన్నా తింటానికి ఇచ్చారనుకోండి, అలా బీక్కుని తినేస్తాడు వాళ్ళు ఇచ్చేస్తే. ఎందుకంటే లోపల నుంచి మనవలో కొడుకులో వస్తే వాళ్ళు పంచి పెట్టాల్సి వస్తుంది అని, వీళ్ళు నాకు పెడుతున్నారా ఏమిటి అని పడపడా అట్లా జామకాయలు ఇస్తే తినేస్తాడు. అది వరకు ఎప్పుడు చేశాడా? నెవర్ నెవర్ హీ డిడ్ ఇట్ లైక్ దట్. చాలా డీసెంట్గా ఉండేవాడు. ఇంతకు ఎన్నతో ఇంట్లో కాచిన నెయ్యి పెద్దవారు వచ్చారని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారు ఓ ఓల్డ్ మ్యాన్కి చూడటానికి. చూస్తే ఇటు పెట్టడం ఇక్కడ పెట్టాడు, మంచం కింద పెట్టుకుని తన అన్నానికి వెళ్ళి ఎప్పుడు పట్టుకెళ్ళి తన అన్నంలో వేసుకుని మళ్ళీ తెచ్చి ఇక్కడ పెట్టుకునేవాడు ఓ ముసలాయన. తర్వాత నిద్రపోయి లేచిన తర్వాత అన్నాడు, ఇందులో కొంచెం నెయ్యి తక్కువైంది ఎవడు వేసుకున్నాడు అని అడిగేవాడు. దిస్ ఈజ్ సెనాలిటీ ఆఫ్ ది బ్రెయిన్. వీటిలో వస్తుంది సిఫిలిటిక్ మయాజం ఉన్నటువంటి ఫ్యామిలీస్లో, ఓల్డ్ పీపుల్లో ఇలాంటివి వస్తాయి. వెరిటకార్ ఓల్డ్ పీపుల్, బ్యూఫో ఓల్డ్ పీపుల్, మెర్క్సాల్ ఓల్డ్ పీపుల్, ఆరం మెటాలికం ఓల్డ్ పీపుల్కి వీటిది ఈ లక్షణమే కాక ప్లస్ సూయిసైడల్ మేనియా కూడా వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఫీలింగ్స్ వచ్చి 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 ఒంటరి కూర్చున్నవాడు ఆ మంచానికి ఉన్న నవారు బిగించేసుకుని వెళ్లాడేసుకుంటాడు గదిలో తలుపేసుకుని. తలుపులు బదులు కొట్టి చూసేటప్పటికి హంగ్ అండ్ టైట్, ఫ్యాన్కి నవారు వెళ్లాడేసుకుని దీన్ని వెళ్లాడిపోతాడు, లేదా ఆ వైర్ ఇతరులా కరెంట్ అది ముట్టుకుని ఉంటాడు. మెర్క్యూరీలో మెంటల్ సిమ్టమ్స్ ఫినిష్ చేసుకున్నాం. సామాన్యంగా మెర్క్యూరీ మనిషిని పట్టుకుంటే కొంచెం కష్టం మెంటల్ సిమ్టమ్స్ లో, ఎందుకంటే మనకి హోమియోపతి నేర్పే వాళ్ళల్లో కొన్ని డ్రగ్లకు మెంటల్ సిమ్టమ్స్ క్లియర్ గా నేర్పరు, కొన్ని డ్రగ్లకి స్టన్నింగ్ గా క్లియర్ కట్ గా కనిపిస్తాయి. అవి ఎవరైనా దవాయించి నేర్పను నేర్పుతారు. మెటీరియా మెడికల్ కూడా వ్రాయబడినటువంటి పుస్తకాల్లో ఇలాంటి చోట నానుపుడు చేసి వదిలేసేస్తారు. ఒక కెంట్ మెటీరియా మెడికా పెద్దది నుంచి వదిలి చూస్తే మిగతా మెటీరియా మెడికల్లో అంటే హెర్రింగ్ మొదలైనటువంటి ప్రమాణ గ్రంథాలు అందులో ఎన్నడూ తప్పు ఉండదు, అన్నిట్లో ఓలాగే ఉంటుంది. మిగతా డ్రగ్స్ లో ఎంత క్లియర్ కట్ గా ఇచ్చాడో మెర్క్యూరీలో కూడా అంత క్లియర్ కట్ గా ఇస్తాడు. అది కాక ఈ మెట్టు దిగొచ్చి మనకు ఇంటర్ప్రిట్ చేసినటువంటి వాళ్ళ తరంలో ఉన్న మెటీరియా మెడికల్ సంగతి మనం మాట్లాడితే, ఒక కెంట్ మినహాగా దాదాపు ఇక్కడికి 736 మెటీరియా మెడికల్ ఇంగ్లీష్ లో ఉన్నాయి. అందులో మోర్ దాన్ 50% కాపీ డౌన్ ఫ్రమ్ ది ప్రీవియస్ బుక్స్ విత్ సెంటెన్సెస్ రీఅరేంజ్డ్. ఒరిజినల్ బుక్స్ మాత్రం అందులో సగం నంబర్ లోనే ఉంటాయి. నిజంగా ఎందుకు రాయాలి, తనకు అవసరం అనిపించి తన ఎక్స్పీరియన్స్ తో జాగ్రత్తగా సమన్వయించి రాసిన మెటీరియా మెడికల్ మొత్తం ఒక 60 ఉంటాయి, అంతకంటే ఉండవు. మిగతా అన్ని కూడా కాపీ కొట్టిన పుస్తకాలు ఎప్పుడు ఉంటాయి. షేక్స్పియర్ పుస్తకం మీద ఇదివరకు రోజుల్లో ప్రతివాడు కూడా తనకి జీవనోపాధి లేదంటే ఒక గైడ్ రాసేవాడు, అలాగా మెటీరియా మెడికల్ అలా రాసిన ఫోను మిగిలినవి ఒక 50-56 మిగులుతాయి. వాటన్నిట్లో బాగా కంపేర్ చేస్తే కెంట్ మెటీరియా మెడికల్ ఉన్నట్లుగా మీకు ఇంకా దేంట్లోనూ దొరకదు. జాగ్రత్తగా మరో మాట రెండు మూడు మాటలు, మెర్క్యూరీ లాంటి డ్రగ్స్ అంటే ఎక్కడైతే మెంటల్ సిమ్టమ్స్ మిగతా మెటీరియా మెడికల్ విత్ డ్యూ రెస్పెక్ట్స్ తలరించారో అక్కడ కెంట్ జాగ్రత్తగా మరి రెండు మూడు మాటలు మనం చదువుకోవాలి. అందుకనే పాపులర్ హోమియో డాక్టర్స్ లో
మెర్క్యూరీ పేషెంట్ యొక్క మెంటల్ సింప్టమ్స్ చూసి క్లియర్ కట్ గా పట్టుకుంటాం అనేటువంటి చాలా మంది చేయరు, చేయటానికి ఓపిక అప్లై చేయరు, చేయలేరు. ఫిజికల్ సింప్టమ్స్ మీద మెర్క్సాల్ ఇస్తూ ఉంటా, పళ్ళు నొప్పులుగా ఉన్నాయంటే ఓ డోస్ ఇచ్చి, జిగుళ్ళు వస్తున్నాయంటే ఓ డోస్ ఇచ్చి, ఫిజికల్ సింప్టమ్స్ మీద. ఏ డ్రగ్ వాళ్ళ ఇవ్వకూడదని చెప్పినప్పుడు మెర్క్యూరీ లాంటి డీప్ డ్రగ్ అసలు ఇవ్వకూడదు, ఎందుకంటే వాడికి 5-6 మాటలు పళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పి మెర్క్సాల్ 200 5-6 డోసులు ఇచ్చినట్లయితే పన్ను ఊడిపోతుంది అపన్నం. అంటే వాడికి వాడి డ్రగ్ మెర్క్సాల్ కాదనుకోండి, వాడి పంటి డ్రగ్ మెర్క్సాల్ అని వీడు అనుకున్నాడు అనుకోండి డాక్టర్, అప్పుడు వాడికి ఏం చేస్తాడు, వాడి చేత పన్ను కట్టిస్తాడు. అంటే వాడు ఉన్న పన్ను ఊడగొట్టిస్తే పన్ను కట్టుకోవాలి వాడు. ఒక రాజుగారి చేత మెర్క్సాల్ 200 3 మాసములు రోజు ఒక డోసు చొప్పున తినిపించాడు ఒక హోమియోపతి వైద్యుడు. ఆ రాజుగారికి ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటే ఈ 2 కోర్లు ఇలా ఊగుతూ ఉంటాయి, లూజ్ అయిపోయినాయి. ఇంకా రాజుగారు కాబట్టి ఇంకుడికైతే ఊడిపోయాడు. ఇప్పుడు 12 ఏళ్ళు అయింది ఆయనకి, 13 ఏళ్ళు ఆ మంది ఇచ్చి, ఆ 13 ఏళ్ళ నుంచి అది అట్లాగే ఊగుతూ దంష్ట్రా కరాడములలే అలాగే ఆయన బండి నడిపేస్తున్నాడు. అందుకని మెర్క్సాల్ ముఖ్యంగా మెంటల్ సింటమ్స్ పట్టుకుంటే చేతకాంతి మెర్క్సాల్ జోలికి పోరాడు. నోటిపోతుంటే ఓ డోస్ మెర్క్సాల్ వేసుకోండి అంటాడు. అలా వేయకూడదు. ఏ డ్రగ్ వేయకూడదు అన్నప్పుడు మెర్క్సాల్ అనే డ్రగ్ అసలు వేయకూడదు. కనుక మెర్క్సాల్లో ఉన్నటువంటి ఇండెసిషను కంగారు మొదలైనటువంటివన్నీ పిక్చర్ కట్టించుకుంటాం కోసం అని చెప్పి నిన్న మనం అంత సేపు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మరొక మాట, 2-3 మాటలు ఎక్కువ చదువుకోవాలి భక్తితో. కెంట్లో ఇలాంటి డ్రగ్స్ నేట్రమూరు కూడా అంతే, ఉరామరికగా ఇచ్చేస్తూ ఉంటారు కొంతమంది. నేట్రమూరు మెంటల్ సింప్టమ్స్ తో సంబంధించకుండా తలనొప్పి అంటే నేట్రమూరు అంటే బ్రయోనియా అంటే నేట్రమూరు శిష్యుడు, లేదా బ్రయోనియాకి తగ్గకపోతే వాడి గురువు నేట్రమూరు, ఇట్లాగా రొటీన్ ప్రిస్క్రిప్షన్ నేట్ర. మీకు ఆ పద్ధతి కనుక తెలిసినట్లయితే మెర్క్సాల్ వాడు కూడా చాలా ఈజీగానే దొరుకుతాడు. ఏ ప్రొఫెషన్ లో ఉన్నా మీరు 3 నిమిషాల్లో మెర్క్సాల్ వాడిని పట్టుకోవచ్చు. ఏదైనా ఒకటి ఆర్డర్ ఇచ్చి ఇది నాకు ఎప్పుడు ఇస్తామని మీరు అడిగారనుకోండి, వాడు మెర్క్సాల్ వాడుగానే అయితే మిమ్మల్ని నిలువున ముంచేస్తాడు. ఇంకెవరైనా మీరు మాట ఇచ్చి ఉన్నట్లయితే మీరు ప్రయాణం పెట్టుకునే ఏ ఢిల్లీయో ఇంటర్వ్యూకి లేదా ఉద్యోగంలో చేరటానికి బాంబేనో వెళ్ళబోతూ ఎందుకైనా మంచిదని మీరు మరీ ఆర్సిక ఆల్బం వాళ్ళు కనుక అయినట్లయితే మీరు ప్రయాణం 1 ఆగస్టున పెట్టుకున్నట్లయితే వాడికి 1 మార్చి టేలర్ ఇచ్చి గుడ్డలు ఇస్తారు. ఎందుకని మీరు ఆర్సిక ఆల్బం కనుక, ఎందుకంటే అవతల వాడు ఎంత విశాఖపట్నం మెంటాలిటీ అయినా 1 మార్చి ఇస్తే సూటు ఎలాంటికి ఇవ్వాలి, మాక్సిమం టైం ప్లస్ కొసరు మొగ్గు ప్లస్ ఫూలిష్నెస్ ప్లస్ ఇడియసీ ప్లస్ ఐడిల్నెస్ ప్లస్ లేజినెస్ ఇవన్నీ కలిపి లెక్కేస్తే వీడు 3 నెలలు వాడికి ఇస్తాడు. ముందు ఇచ్చేటప్పుడు అడుగుతాడు 1 మార్చి సూటుకు కావాలి ఇస్తా, అదే ఉందండి అంటాడు. అదే ఉందండి అని ముందు అన్నవాడు సచిన టైంకి వాడు మెంటాలిటీ, ఎందుకంటే మీకు మెర్క్సాల్ మెంటాలిటీతో ప్రారంభిస్తుంది. అదే ఉంది సార్ అంటే వాడి ప్లాన్ లేదు, అందులో ఏదో ఉంది కదా పని, అదే ఉందని అంటాడు. అది అంటే మీకు అప్పుడే మెర్క్యూరీ వాసనతో ప్రారంభం అవుతుంది, వాడు ఇవ్వడు అన్న టైంకని. మీరు ఎవరికైనా రాసి కోర్టులో సీల్ చేసి పెట్టచ్చు, వాడు అన్న డేటుకు ఇవ్వలేడు ఇవ్వడు అని. అంటే వాడు ఇవ్వడం బ్యాడ్ ఫెలో కాదు, ఇవ్వడం అనేది వాడి జన్మకు పుటం పెట్టినా మెర్క్సాల్తో ట్రీట్ చేస్తే కానీ చేత కదా, బికాస్ హీ హాజ్ నో ప్లాన్. 2 నెలలైన తర్వాత అది మా మీకు ఎందుకు సార్ నేను చేస్తానుగా అంటే ఇంకా తీయలేదు మీ గుడ్డవాడు. పోనీ వాడు బిజీగా ఉంటే మెర్క్సాల్ వాడు కాకపోయినట్లయితే మీతో చెబుతాడు, నేను బిజీగా ఉన్నా సార్, ఇతడు నన్ను క్షమించండి, మీరు ఎక్కడ ఇవ్వండి. ఒక మెర్క్సాల్ వాడే ఆ ముక్క చెప్పడం అంటే
మిమ్మల్ని ఏ పొజిషన్ లో పెడతాడో ఆలోచించండి. వాడిని కనుక పూర్తిగా బిలీవ్ చేశారంటే బీయింగ్ ఏ గుడ్ ఫెలో అది ఏది వాడి మోటివ్స్ ఉండవు. అక్కడ మీరు ఈజీగా మెస్ వాడిని కొట్టుకునేది అంటే నో ప్లాన్ అట్ ఆల్. అంటే వాడికి మూడు నెలలు కాదు, మూడు రోజులు కూడా ప్లాన్ లేదు వాడికి మైండ్ లో. ఏ రోజు ఆ రోజు అలా ఉప్పర్ జమీన్ నీచే ప్లాన్ ఏం లేదు వీడికి. చాలా ఎడ్డమైంది అనమాట, చికాక్గా పెడుతూ ఉంటుంది. అమ్మా వీడికి ఎప్పుడున్నా ఏదన్నా ఓ డాక్టర్ మెరిసాలు వేయుగాక అని ఆశీర్వదించుకోండి మనస్సులో. జగత్ శ్రేయస్సు గోరి. 2 మంత్స్ అయిన తర్వాత వాడు తీయడు, ఎందుకంటే అదేమిటండి మీరు ఇంకా మొదలెట్టలేదా అంటే మీకు ఎట్లా ఎందుకు సార్ నేను మీకు టైం ఇచ్చేస్తాను కదా అంటాడు. ఎట్లా ఇస్తాడు? మీరు ఆగస్ట్ 1 వెళ్ళాలి అక్కడికి, ఎందుకైనా మంచిదే. జూన్ 1 కూడా అడిగారు. మీరు మరీ ఆర్సీ కలపం అనుకోండి, జూన్ 1 కొన్ని గుడ్డ ఇప్పించండి అని అడుగుతుంది. ఆ అసిస్టెంట్ దగ్గర 1 పీలిక, వీడి దగ్గర 1 ముక్క వాడు ఇది ఉంటుంది. అంటే అది కండ చిన్నాభిన్నం చేసి ముక్కలు అక్కడోటి ఇక్కడోటి ఇక్కడోటి అక్కడోటి ఉంటాయి. మీ గుడ్డ ఉండదు, మీ గుడ్డ తాలూకు హంపి శిథిలములు ఉంటాయి. కాలర్తో ఒకటో చోట, లైనింగ్ క్లాత్ ఒక చోట, గుండీలు ఒక చోట, తల ఒక చోట, పేగులు ఒక చోట, ఇలా ఇంకో టైలర్ దగ్గరికి తీసుకెళ్తానుగా వీల్లేదు, గుడ్డ అట్లా ఉండదు. అప్పుడు మీరేం చేయాలి? యూ హ్యావ్ టు బెగ్ హిమ్. ది ఆర్కనిక్ ఆల్బమ్ నోబుల్ ఫెలో హ్యాస్ టు బెగ్ ది డర్టీ చీప్ వెర్సాల్ ఫెలో. వాడు చీప్ మెంటాలిటీగా ఉంటాడు ఎప్పుడు కూడా. అప్పుడు అడిగితే మీకెందుకు సార్ మీరు దిగులు పడకండి, పూచే నడి కదా అంటాడు. పూచేటి వాడు మోహం వాడికి అసలు పేచియే తెలియదు. జూలై 15 మీరు వెళ్తారు అక్కడికి. వెళ్ళటం ఇష్టం ఉండదు, ఎందుకంటే మీకు గుండె చెరువు అవుతుంది. పెడితే అందులో ఆర్సీ ఆల్బం వాడికి ఇట్లాంటి వాటి చోట బ్రేక్ డౌన్ హార్ట్ వాడంతా. హీ లివ్స్ ఆన్ హిజ్ హార్ట్ పాపం ఆర్సీ ఆల్బం వాడు. పైగా వాడి మెంటల్ సింటమ్స్ లో ఏమిటి? డిస్పెయిర్ ఆఫ్ రికవరీ. జబ్బైనా గుడ్డైనా ఏదైనా డిస్పెయిర్ ఆఫ్ రికవరీ ఉంటుంది వాడికి. అంటే ఇలా లేదని అంచేత వాడు అటు పక్కగా బజార్కి వెళ్ళటం మానేస్తాడు. యో ఇస్తే ఇచ్చాడు వాడు, కనుక ఇచ్చినట్లయితే టైంలో మనం 2 రోజులు ఒక రోజు ముందు బయలుదేరి అటు 7 కొండల వాడిని చూసి వెళ్దాం. ఇవ్వకపోతే ఏం చేస్తాం? దారిలో అనవరం మాత్రం చూసి వెళ్ళిపోదాం. ఇలా ఉంటుంది. ఆగస్ట్ 1 బయలుదేరాలి మీరు. ముందు రోజు సాయంత్రం అయినా సంసార పక్షంగా అయినా వెళ్ళాలి కదా మీరు. మీరు వాడి దగ్గర పెడతారు, పెడితే వాడు ఏం చేస్తాడు? అదే చేస్తున్నా సార్. ఆ రాత్రి ఇద్దరు ముగ్గురు కూర్చుని అలా కుడుతూ ఉంటారు మీదే. అంటే ఇంకో పని ముట్టుకోకుండా ఇంతటి సాయంత్రం నుంచి మీ సూటే కుడుతున్నారు. అంత ఎడ్డమున కొడుకుగా ఉంటాడు అది వాడు. అదే మీరు ఎలా దిగులు పడిపోయి చూస్తుంటే రేపు మీరు ఎన్నింటి సార్ మీరు బండికి వెళ్ళాల్సింది? గోదావరికి పంపించారు కొరమండలకి అనుకున్నాను. అబ్బా చెప్పరే అంటాడు. అరే నేను ప్యాక్ చేసి మీకు ప్లాట్ఫారాన్ని పంపిస్తాను చెబుతాడు. చేసి మీకు ప్లాట్ఫారం పంపించేస్తాను అంటాడు. సరే మీరు బయలుదేరి వెళ్తారు, ఏం చేస్తారు మరి ఇంకా? నో హోప్ అంటే మళ్ళీ ఒకటి డిస్పేర్ ఆఫ్ రికవరీ కన్ఫర్మ్ అవుతున్నాను అనమాట. అయి మీరు రైల్లో బయలుదేరితే మీ బండి బయలుదేరినటువంటి 2 మినిట్స్ లో ఆ ప్యాకెట్ పుట్టుకుని రోస్ట్ పడుతూ అక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు మీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి. తర్వాత వాడు ఏడాది అయినా వాడి ఆర్గ్యుమెంట్ ఏంటంటే నేను అన్న ప్రకారం నేను ఆ బండి దగ్గర పట్టుకొచ్చాను సార్, నేను ఫినిష్ చేశానా లేదా అంటాడు. కనుక ఏ ప్రొఫెషన్, ఇది ఎగ్జాంపుల్ చెప్పా కానీ నీ ఇష్టం ఎనీ ప్రొఫెషన్, వాడు ఏదన్నా వర్క్తో కానీ ప్రోగ్రామ్తో కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నదంటే మీరు వాడి మీద కనుక
రెస్పాన్సిబిలిటీ అనేది వేయటానికి ఏమాత్రం తగిన మైండ్ కాదు. ఇట్ ఈస్ ది మైండ్ ఆఫ్ ఓన్లీ ఏ గ్రాస్ లేబరర్ హూ కెన్ నెవర్ బి ఏ మేనేజర్ ఆర్ ఎన్ ఆర్గనైజర్. కానీ మేనేజర్ గా ఉండటానికి లిటరసీ కాదు కావాల్సింది, డిగ్రీస్ ఉన్నాం. లేబరర్ గా ఉండటానికి ఇల్లిటరసీ కాదు, లేబరర్ మైండ్ అని వేరే ఉంటుంది. అంటే లైఫ్ లాంగ్ గా వాడు లేబరర్ గా ఇంకోటి కింద పనిచేయగలడు, కానీ సచ్చినా ఇంకోటి చేత పనిచేయించలేడు. కాకపోతే ఇంకోటి సతాయిస్తాడు, జీతం ఆలస్యం చేస్తాడు, ఇట్లాంటి అదపలు చేస్తాడు, కానీ ఇంకోటి చేత పరిచయించడం కానీ గుడ్నెస్ ట్రాన్సాక్ట్ చేయడం అనేటువంటి ప్లాను ప్రోగ్రామింగ్ ఉండదు వాడి దగ్గర. ఏ ప్రొఫెషన్ మీరు చూసినా ఒక రెండు మూడు రోజులు డీలింగ్ లో మెరసాలు వాడిని పట్టుకుంటారు మీరు. ఓకే, విత్ దిస్ ఇంట్రొడక్షన్ అబౌట్ ది మెంటల్ సిమ్టమ్స్ ఆఫ్ మెర్సాల్, వీ గోయింగ్ టు ది మోడాలిటీస్. ఒక మెర్సాల్ ఎలక్ట్రీషియన్ ఉన్నాడు ఈ ఊళ్ళో. ఆయన 5 ఏళ్ల కిందట ఉమ్మడు, వీడి బాగోలేదు పాపం, ఎక్కడన్నా ఏదన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వర్క్ చెప్పండి అన్నాడు ఆయన. ఫ్యామిలీ చాలా బాధపడుతున్నాడు, పిల్లం పిల్లలు. మనకి తెలిసిన వాళ్ళు, మనకి తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు, మన రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, మందిస్తే వాళ్ళు కొట్టకుండా పుచ్చుకుంటారు. అంతేగాని మనకి తెలిస్తే ఎవరికైనా ఉద్యోగం కానీ లేబర్ కానీ ఇవ్వడానికి మనకేమైనా జాబ్ ఉన్నదా, లేకపోతే ఊళ్ళో పవర్ ఉందా, పొజిషన్ ఉందా, మనం చేతే మాట గౌరవం ఉంటే వినాల్సిందే. కానీ మిగతా ఇట్లాంటి ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్లేసెస్ లో ఎవడు వినడం. హ్యూమన్ రిలేషన్స్ మినిమం ఈ ఊళ్ళో. అయినా ఒకటి రెండు చోట్ల చూద్దామని చెప్పా, పాపం ఇచ్చారు వాళ్ళు నాకంటే పిచ్చివాళ్ళం. నా మాట అసలు వినవలసిన అవసరం ఇస్తే ముచ్చేశాడు వాళ్ళు. పాపం షెడ్ కట్టుకున్నారు బిజినెస్ కి, ఏదో శుభం అని చెప్పి ఏదో వర్క్ షాప్ స్టాప్ చేసుకున్నాను. ఆ వర్క్ షాప్ కి ఎలక్ట్రిఫికేషన్ కనెక్షన్స్ వీడికి ఇచ్చారు. మనిషి గైరాజరు 15 రోజులైన తర్వాత రోడ్డు దగ్గర ఇస్తే, అయితే నేను వస్తున్నాను సార్, అయితే కనెక్షన్స్ చేయమంటారా అని అడుగుతున్నాడు. వాళ్ళను మెషరు ఇలా అయిపోయింది. ఏది ఇంక మాట్లాడేది లేదు, మరి చాలు అనుకుంటాం ఊరుకుంటాం. చాలు అనే బదులు మరి చాలు అని కొంచెం హోమియోపతి వద్దు కనుక. అంటే మాస్టర్ కన్ఫ్యూషన్ ఆల్వేస్. అంటే హీ కిక్స్ హిమ్సెల్ఫ్ స్ట్రగ్లింగ్ బిట్వీన్ 2 స్టూల్స్. ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ లేని మైండ్ ఉండదు, ప్రాబ్లం లేని ప్రొసీజర్ ఉండదు వాడి మైండ్కి. బై బర్త్ ప్రాబ్లమే కానీ ప్రొసీజర్ ఉండదు వాడికి. ప్రొసీజర్ ఏమో అన్నాచురల్, ప్రాబ్లం న్యాచురల్ వాడికి. మిగతా వాళ్ళకి ప్రొసీజర్ న్యాచురల్, ప్రాబ్లం ఎప్పుడన్నా అనవసరంగా వస్తుంది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేవి ట్రూ ఆ ఫాల్స్ ఆ రకంగా ఉంటాయి. ఐటమ్స్ అండ్ పర్సన్స్ చుట్టూ ఉంటారు, ప్రాబ్లమ్స్ మైండ్ లో ఉంటాయి. దే ఆర్ ఆల్వేస్ ఫాల్స్. మనం జాగ్రత్తగా ఆలోచించి స్వరాన్ని పక్కకు పెట్టి ఆలోచిస్తే ప్రాబ్లమ్స్ మానవుల మస్తిష్కంలో ఉంటాయి తప్ప బయట ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉండవు. కనుక ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ యాజ్ అ రూల్ మ్యాన్ క్రియేటెడ్, దే ఆర్ నాట్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. కోపడకండి, ఆన్సర్ ఉంటే చెప్పండి, చెబితే నేను కూడా మీ దగ్గర నేర్చుకుంటాను. కన్సిడర్ చేయండి నేను చెప్పిన వాక్యం. ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ మ్యాన్ మేడ్ బికాస్ దే నెవర్ ఎగ్జిస్ట్ అరౌండ్ హిమ్. వాడి చుట్టూ ఉండేవాటి భయలు, కొనతాలు, వస్తువులు, మనుషులు, కానీ ప్రాబ్లమ్స్ ఉండవు. కుర్చీలు, బల్లలు, బెంచీలు, ఇందులో ప్రాబ్లమ్స్ ఏముంటాయి? మెషిన్స్. ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్వేస్ క్రియేటెడ్ ఇన్ ది మైండ్ ఆఫ్ మ్యాన్, దేర్ ఫార్ దే ఆర్ ఫాల్స్ అండ్ సెల్ఫ్ క్రియేటెడ్. వీడికి ప్రాబ్లం న్యాచురల్ను, సొల్యూషన్ అన్యాచురల్. సైకాలజీ సబ్జెక్ట్ లాగా ఇప్పుడు మోడాలిటీస్ చెప్తాను. Aggravation of all symptoms during extremes of temperature. అన్ని బాధలను వాతావరణం శీతోష్ణములు హెచ్చు తగ్గులలో ఎక్కువను సడన్ గా తొలకరి వచ్చేటప్పటికీ మెరిసాలు అంతా బెలబెలబెల బయటకు వస్తారు. అలాగే శీతాకాలం వస్తుంది, మళ్ళీ ఎక్కడికట్టేస్తారు వాళ్ళు జయంట్స్. అక్కడికి ఎండాకాలం వచ్చాడు, తగటగడలేకపోతుంది ప్రాణం, దడతడతడతడలేకపోతుంది ఇట్లా. అంటే ప్రతి సీజన్ చేంజ్ లోను కూడా వాళ్ళకి
లయ తాళం అన్ని మారుస్తూ తప్పుతూ ఉంటాయన్నమాట. తీసిన గతి, ఖండగతి, తాపుగతి మూడు మారుతుంటాయి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, మొదటి కాలం, రెండో కాలం, మూడో కాలం, సంవత్సరం మొత్తంగా మూడు కాలాలే. సమపాలంగా వెళ్ళదు బండి, అది మొదటిది. తర్వాత ఎగ్రవేషన్ ఫ్రమ్ ది వార్మ్త్ ఆఫ్ బెడ్. పక్కపై వెచ్చదనం ఉంటే బాధలన్నీ వెచ్చగును. అండ్ కవర్స్, కవర్స్ కప్పుకొనిన వస్తువులతో కప్పుకొనిన తావులందు బాధలు వెచ్చగును. పక్క మీద పడుకుని సహిస్తూ ఉంటుంది. వీడు చిల్లి సెలవు కదా చెప్పాను కదా, కాన్స్టిట్యూషన్ లో చలి భరించలేడు, కప్పుకుంటాడు, కప్పుకుంటే వేడి ఉంటుంది, వేడి భరించలేడు. అందుకని ఇక్కడ వరకు కప్పుకుంటే ఇక్కడ పెయింట్స్ చంపేసేస్తూ ఉంటాయి, ఇక్కడ చలి చంపేస్తూ ఉంటుంది. అడుగున కప్పు నల్లు చంపేస్తుండదు. అప్పుడు ఈ బెడ్డీలా కాస్త తీసి ఆ కిటికీలోంచి చల్లటి గాలి వేస్తే ఆ పెయింట్స్ కొంచెం కొంచెం మళ్ళీ వేసుకుంటుంది. ఇదివరకు ఒక డ్రగ్ చెప్పుకున్నాం, పక్క మీద పడుకున్న చోట ఎంతైతే పక్క మీద హాని ఉంటుందో అంతవరకు వేడెక్కుతుంది నిన్ని, ఆ భాగమునందున్న శరీర భాగములు బాధలు హెచ్చుతాయి నిన్ని. ఆ సల్ఫర్ కరెక్ట్, ఇంకా రెండు మూడు డ్రగ్లు వినపడ్డాయి కానీ సల్ఫర్ కరెక్ట్. ముఖ్యంగా చాలా స్ట్రాంగ్ గా ప్రామినెంట్ గా కనిపించేది ఈ సింప్టమ్ సల్ఫర్ లో దురద. పక్క మీద పడుకుంటే ఎంత భాగం అయితే శరీరం ఆనుందో అక్కడ కంపరం గిలగిలగిల అత్తికేరియాలు పడుతుంది. దానికి ఆపోజిట్ సూర్యనం. ఒడ్డినంత డ్రెస్ వేసుకుని ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి డ్రెస్ తీసేసి లుంగి కట్టుకుంటూ ఉంటే గిలగిలగిల ఆడిపోతాం, గాలి తగిలిందంటే కాసేపు కత్తిసాం కర్రసాం అనమాట. దురద ఇలా ఉంటుంది. ఇది కూడా సల్ఫర్ లాగే పాపం, కానీ సల్ఫర్ లో చీల్స్ ఉండవు, వీడికి చీల్స్ ఉంటాయి. వేడెక్కితే లోపల నుంచి డబ్బు కొట్టేస్తూ ఉంటుంది, సరేస్తే బయట నుంచి తాసామర్ప కొడుతూ ఉంటుంది. వీడికి రెండు పక్కల నుంచి కనుక కప్పుకుంటే ఓ బాధ, తీసేస్తే ఇంకో బాధ. వేసవకాలం ఒకటే బాధ, బయట ఎండగా ఉంటుంది, ఇక్కడ విపరీతమైన చెమట. ఎవరిలాగా, ఏ డ్రగ్లాగా? వేసవికాలం ప్రత్యేకంగా అన్నది క్యాల్కేరియా కాపు కాదు, నాగమణి అంత చెప్పడం. లేచిన ఉంచడం అనేది థర్డ్ క్లాస్ ఇస్తారో అని భయం ఉన్న చోట, యూనివర్సిటీలోను కాలేజీల్లోను ఇక్కడ కాదు. ఎండ ఎక్కువగా ఉంటే చెమట రావటం అనేటువంటి భయం. ప్రామినెంట్ గా ఉన్నవి రెండు డ్రగ్స్, మిగిలిన మూడు నాలుగు డ్రగ్స్ ఇంతే మనం చెప్పుకుంది. ప్రామినెంట్ గా ఉన్నవి బ్రయోనియా, నైట్రమోరం, ఇది మూడోది. ఎండ ఎక్కువగా ఉంటే విపరీతమైన చెమట, కానీ బ్రయోనియా, నైట్రమోర్ వారికి నూనె వంటి చెమట, వీడికి నీరు వంటి చెమట, అంతే తేడా. మెర్సాన్ వాడికి నీళ్ళ లాంటి చెమట, క్యాల్కేరియా వాడికి కూడా నీళ్ళ లాంటి చెమట, కానీ క్యాల్కేరియా వాడి చెమట బనేనికి రంగు అంటదు, మెర్సాల్ వాడి చెమట బనేనికి టెక్నికలర్స్ అంటుంది, ట్రై కలర్ ప్రింటింగ్. బనే నిండా అనేక దేశవ్యాప్తం లేనటువంటి చిత్రపటములు ఉంటాయి రంగులో. ఎందుకని, చెమటను నూనె పదార్థం రాదు కానీ విలువగలిగినటువంటి ధాతువుల స్రావము అంటే వాల్యుబుల్ గ్లూకోజెస్ అంటే యూరిన్లో షుగర్ పోతే కనిపెట్టడం వరకు చూసుకున్నారు అలోపతిలో, కానీ స్వెట్ లో పోతే అనేది ఇంతవరకు నిద్రిస్తున్నారు. అవన్నీ జరుగుతాయి. తర్వాత కప్పుకుంటే కొంచెంసేపట్లో బాధగా ఉంటుంది, విడికి తీసేస్తే చలి తగిలితే పుండు తగిలినట్టు ఉంటుంది. కనుక తీసేసి కప్పుకునే కప్పుకునే తీసేసి వీడు చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉండండి. అందుకనే
హెర్రింగ్ ఏమని చెబుతాడంటే అగ్రవేషన్ బై కవరింగ్ అండ్ ఆల్సో బై అన్కవరింగ్ అంటాడు. అందుకనే హెర్రింగ్ ఏమని చెబుతాడంటే అగ్రవేషన్ బై కవరింగ్ అండ్ ఆల్సో బై అన్కవరింగ్ అంటాడు. మనకు బోధపడాలంటే మధ్యన కెంటు వంటి వాడు ఉండాలి. ఈవిటరే ఇలా రాశాడు, వీడు పెద్ద ముండ ఉడికాయి బుర్రబోయాక రాశాడేమో, మరీ ఓల్డ్ ఏజ్ వచ్చి మతిపోయి రాసి ఉంటాడేమో అనిపిస్తుంది చూసుకోకపోతే. అగ్రవేషన్ బై కవరింగ్ అండ్ అన్కవరింగ్, అగ్రవేషన్ బై అన్కవరింగ్ అని రాస్తాడు. చదువుకున్నప్పుడు జాగ్రత్తగా చదువుకోవాలి. ది సైన్స్ ఆఫ్ నాలెడ్జ్ అని ఒక బ్రాంచ్ ఉండేది ఏన్షియంట్ ఇండియాలో, దాంట్లో వడిస్తాడు ఎట్లా చదువుకోవాలి పుస్తకం. ఆధార్ని ఆధార్ తప్పు అని అనుకునేటువంటి ఫూల్స్ అందరూ కూడా ఎలా సర్దుకోవాలి ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఏదైనా పుస్తకం చదువుకున్నప్పుడు ఈ ఆవు తెల్లగా ఉన్నది అని ఒక వాక్యం ఉంటుంది, ఈ ఆవు నల్లగా ఉన్నది అని ఒక వాక్యం ఉంటే ఆధార్ పిచ్చముండ కొడుకు అని అనుకోవద్దు అన్నాడు. అర్థం ఏంటి, ఈ ఆవు మత్తలుగా ఉన్నది అని అర్థం. హ్యావ్ కామన్ సెన్స్ విత్ యూ అన్న అంటే ది సైన్స్ ఆఫ్ నోయింగ్ హౌ టు రీడ్ గుడ్ బుక్స్ అది తెలియాలి మనకి. ప్రతి విధమా పుస్తకాలు చదివి ఓపెనియన్స్ రాయటానికి పనికిరాడు, ఈ పుస్తకం మంచిది, ఈ లిటరేచర్ మంచిది, ఇది మంచిది కాదు, ఆ ముక్క కొంచెం పొలైట్ గా అన్నాడు కాళిదాసు ఒకసారి. సంసంత శ్రోతుమర్హంతి సదసద్ వ్యక్తి హేతవ. కావ్యం రాసి మీ ముందు పడేస్తున్నాను ప్రజలకి. మంచి చెడ్డ విమర్శన చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళు దాన్ని ఇందులో మంచి ఇది చెడ్డ అని చెప్పడానికి వాళ్ళకి సబ్మిట్ చేస్తున్నాను ఇది అన్నారు. అంటే మిగతా ఫూల్స్ కాదు, మిగతా వాళ్ళు నోర్మో ఇండియన్ కింద ఏం చెప్పాడు, హేమన సంరక్షరే యజ్ఞౌ విశుద్ధి శ్యామి కాపి. బంగారం మంచిదే కాదా తెలియాలంటే నిప్పుకి ఎక్స్పోజ్ చేయాలి, కానీ బొగ్గులు బూడిద లాంటి వాళ్ళు లాభం లేదు. అంటే చాలా మృదువుగా చెప్పినట్లుగా ఉంటుంది, లోపల వేరే విషయాలు ఉంటాయి. అంటే చదువుకునే వాళ్ళు బొగ్గులు లాంటి వాళ్ళు కొంతమంది, బూడిద లాంటి వాళ్ళు కొంతమంది, కుంపట్ లాంటి వాళ్ళు కొంతమంది, స్టవ్ లాంటి వాళ్ళు కొంతమంది ఇలా ఉంటారు. నిప్పు ఫ్లేమ్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను సబ్మిట్ చేస్తున్నాను. మిగతా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని అర్థమయ్యే వరకు చదువుకోండి, విధవేషాలు ఎక్కడ అని అర్థం. ది సైన్స్ ఆఫ్ రీడింగ్ బుక్స్. పెద్దవాళ్ళు జాన్ రస్కిన్ మొదలైన వాళ్ళు కూడా అదే చెప్పారు. ఆన్ బుక్స్ 12 లెక్చర్స్ వేసేసి ఇచ్చాడు జాన్ రస్కిన్. ఇప్పుడు తరానికి జాన్ రస్కిన్ అనేవాడి పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. అంటే తెలియకుండా మన తప్పు కాదు, ప్రభుత్వంలో వారు, విశ్వవిద్యాలయంలో వారు ప్రపంచంలో చేయగలిగారు కనుక. బికాస్ దేర్ ఆర్ మోస్ట్ విషస్ అండ్ వికెట్ పొలిటికల్ మోటివ్స్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్. పెద్ద పెద్ద వాళ్ళ రచనలు అందకుండా చేయటం కోసం రిపబ్లికన్ రచనలు ఒక పక్క నుంచి, అమెరికన్ టైప్ ఆఫ్ రచనలు ఒక పక్క నుంచి పీపుల్ మీద వేసి నేషన్స్ ని డికే చేసి డిజింటిగ్రేట్ చేయడానికి జరుగుతున్నటువంటి 50 ఏళ్లలో జరిగిన ఇంటర్నేషనల్ ప్లాన్ లో పద్ధతి ఇది. అంతకంటే ఇంకేం లేదు. ఎమర్సన్ ఒక ముక్క చెప్పాడు, దేర్ ఆర్ నో బ్యాడ్ బుక్స్ ఇన్ దిస్ వరల్డ్, దేర్ ఆర్ ఓన్లీ బ్యాడ్లీ రిటన్ బుక్స్. మీరు విడదీసి చూసుకోవచ్చు అన్నాడు. అంటే అపారమైనటువంటి విశాలమైనటువంటి హృదయం అంటే ఎట్లా ఉంటుందో, ఏ హృదయం మీద పడేస్తే జల్లెడ తిన్నగా పట్టబడతాయో రచనలు కానీ మనుషులు కానీ అలాంటి చోట తెలుస్తాం. అలాంటి వాళ్ళు పుట్టినటువంటి అమెరికా ఇలాంటి పొలిటికల్ మోటివ్స్ తో ఫిల్డీ అయిపోతుంది. కనుక ఈ హెర్రింగ్ సెంటెన్స్ చదివినప్పుడు ఆశ్చర్యం వేసింది. ఏమిటి, అగ్రవేషన్ బై కవరింగ్ అంటాడు, వెంటనే అగ్రవేషన్ బై అన్కవరింగ్ అంటాడు. మతిపోయాక పెద్దవాడయ్యాక రాసేయడం అని అనుకో, గోడు జాగ్రత్త. కెంట్ పక్కన ఉన్నాడు, మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత ఇవన్నీ పై చెప్పినవన్నీ ఎక్కువయ్యేది ముఖ్యంగా పెయిన్స్, నొప్పులు ఒకటి, ఫీవర్ జ్వరం ఒకటి, అల్సర్ అంటే పుండ్లు మంట ఒకటి, ఎరప్షన్ అంటే చర్మ వ్యాధులు ఒకటి, బోన్ పెయిన్స్ ఎముకల నొప్పులు, ఎముకల నుంచి కురుపులు, ఎముకలు తినేస్తూ ఉంటాం లోపల నుంచి ఎలా వచ్చేస్తూ ఉంటాయి ఒక్కొప్పుడు,
పదిహేసేళ్లు 15 ఏళ్ళు అలా ఉంటాయి అవి కురుపు. అట్లాంటి వాటికి అన్నిటికీ మెరిసాలు కావలసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ అంటే కప్పితే బాధ, దాని మీద కప్పకపోతే బాధ. ఇది దాని విశేషం. రెండవ మోడాలిటీ అఫెన్సివ్ స్మెల్, అంటే దుర్వాసన. మనిషి దగ్గర దుర్వాసన, ది డీకంపోజింగ్ టైప్ ఆఫ్ స్మెల్, అంటే ధాతువులు కురుళ్ళుతున్న వాసన, ముఖ్యంగా శవగంధము అని అంటాం. అంటే ఒక కార్ప్స్ పక్కన మనం కూర్చుని ఉంటే కొన్ని గంటలు అయిన తర్వాత ఏ వాసన వేస్తుందో, ముఖ్యంగా బ్రెత్, అంటే వాడి శ్వాస ఆ వాసన వేస్తుంది. స్వెట్, వాడి చెమట ఆ వాసన వేస్తుంది. బాడీ, దేహం అంత దూరానికి ఆ వాసన వేస్తుంది. అల్సర్, ఒకప్పుడు మనిషి అంతా వేయకపోవచ్చు, ఒక అల్సర్ ఓపెన్ అయ్యి అందులోంచి రచిస్తూ ఉంటే ఆ అల్సర్ కడుగుతున్నా తుడుస్తున్నా ఆ వాసన వేస్తుంది, అందులోంచి రసిస్తూ ఉంటుంది. అది తీసి వాష్ చేసి పెడుతున్నప్పుడు వచ్చేటువంటి వాసన ఇలా ఉంటుంది. ముఖ్యంగా ది హోల్ రూమ్ స్మెల్, ఆ గది మొత్తము వాసన కొట్టును. మీరు మర్చిపోకూడని విషయం ఏంటంటే అడ్వాన్స్డ్ పేషెంట్స్ విషయంలో ఫిజికల్ బాడీ మీదకి అన్ని వచ్చేసాక మొట్టమొదట మనిషి కూడా వాసన కొట్టాడు. ఓన్లీ ది మెంటల్ సింప్టమ్స్ స్మెల్, ఈ వాసన అంతా కూడా వాడి మెంటల్ గా ఉంటుంది. దాంతో ఊరికి ఇట్లు చెడు అట్టి నుంచి సతాయిస్తూ ఉంటాడు. ఇది వచ్చేటప్పటికి మెంటల్ సింప్టమ్స్ ఉండవు. ఎక్కువ భాగం జాగ్రత్త, అనగా ఇంక్యూరబుల్ స్టేజ్కి వచ్చారు. ఉట్టి చెమట వాసన మాత్రం వచ్చి స్వెట్ బ్రెత్ వాసన వరకు వస్తే ది పేషెంట్ ఈజ్ క్యూరబుల్ బట్ విత్ గ్రేట్ సఫరింగ్. అంటే వీడికి నివారణ పరిపూర్ణంగా అవుతుంది కానీ తాను యవయాతన పడతాడు ట్రీట్మెంట్ లో. ఒంటి మీదకి ఇంకా వాసనలు రాలేదు, మెంటల్ సింప్టమ్స్, తర్వాత నరాలు లాగటం మొదలైన వాటితోనే ఉన్నాడు. వీడికి పూర్తిగా క్యూరబుల్, యాతనలు ఏం పడడు. మొదలు చెప్పుకున్నాం మనం ఈ గ్రేడేషన్, అది మర్చిపోకూడదు. కనుక పూర్తిగా బోన్స్ మీదకో ఫ్లెష్, అంటే మాంసం మీదకో కండరం మీదకో స్కిన్ మీదకో వచ్చేసిన తర్వాత ఈ వాసనలు కానీ అల్సరేషన్ కానీ ఈ చేంజెస్ వచ్చిన తర్వాత మీకు ఇందులో వర్ణింపబడే మెంటల్ సింప్టమ్స్ ఏమి ఉండవు. ఏముంటుంది? ఒక విధమైనటువంటి ఇంబెసైలిటీ అండ్ డల్నెస్, అంటే బయట చుట్టుపక్కల ప్రపంచముతో సంబంధము లేనటువంటి ఒకనొక నిర్వికార స్థితి ఏర్పడుతుంది పేషెంట్. నిర్వికార స్థితి అంటే యోగి యొక్క స్థితి కాదు, దానికి ఆపోజిట్. భగవద్గీతలో చెప్పాడు, దాని తినిస్తాడా విషయ వినివర్తంతే నిరాహారస్య దేహిన. అన్నం నీళ్ళు ఎండగడితే సినిమా కడదా? సినిమా అడిగి చిన్నప్పటి నుంచి వాడు హైదరాబాద్ పోదాం బలాన వంటికి డిన్నర్కి పోదాం సచ్చి ఊరుకుంటాడు. ఎండగట్టాక డిన్నర్ తింటే మళ్ళీ వెనక్కి తీసుకురావాలి నీళ్ళతో. వారు ఎవరో పెద్దవాళ్ళు వచ్చారట చూద్దాం, చూస్తారట నిన్ను. ఆవిడెవరో వచ్చారు, చిన్నప్పటి నుంచి నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, తీసుకురానా అయిపోయింది. విషయములు అంటే ఏమిటి? ఇంద్రియార్థములు, కోరికలు. ఇవి వినివర్తంతే పక్కకి బయటికి వెళ్ళిపోతాయి. దేవి ఎలిమినేటెడ్, కట్ ఆఫ్, నిరాహారం చేస్తే. అంటే ఇఫ్ యూ మేక్ ది సెన్సెస్ అండ్ మైండ్ స్టార్ ఉదయలు కట రసవర్జ్యం, కానీ వాటి విత్తనాలు నీళ్ళు అట్టి పెడతాయన్నాడు. అంటే ఇది ఫిజికల్ కటాఫ్ తప్ప కటాఫ్ కాదు. మొన్నటికి వైరాగ్యం అనే పేరుతో మనకున్న డిజైర్స్ ని స్టార్ చేయిస్తే ఏమవుతాయి? శుష్కిస్తాయి. కానీ దానికి మళ్ళీ కావలసిన ఫేవరబుల్ స్థాయిలు ఏర్పడేటప్పటికీ, అంటే వీడికి మళ్ళీ వెళ్ళి ఆహారంలోకి దింపి ఓ 15-20 రోజులు ఇంత ఊళ్ళో తిరగటం వచ్చేటప్పుడు ఏమవుతాయి? విత్ గ్రేట్ వెంజెన్స్ దే వర్క్ అపాన్ హిమ్.
కానీ యోగాభ్యాసం చేతైన వాడికి రసోప్యత్ర పరం దృష్ట్వాని వర్తతే. దీనికంటే హయ్యర్ టేస్ట్ కి కల్టివేట్ అవటం వల్ల దీన్ని డ్రాప్ ఆఫ్ చేస్తాయన్నాడు. లోయర్ టేస్ట్ ని తేడా అది. కనుక ఈ ఫిజికల్ సింప్టమ్స్ దాకా మేనిఫెస్ట్ అయిన వాడికి మెంటల్ సింప్టమ్స్ డిజపియర్ అవుతాయి. మీరు క్యూర్ చేయడానికి కనుక ఏదన్నా ట్రై చేసి నిజంగా క్యూర్ చేయగలిగితే వాడిని నానాయమ యాతనలు పెట్టి మెంటల్ సింప్టమ్స్ ఘోరంగా బయటకు వచ్చేస్తాయి. ఫిజికల్ సింప్టమ్స్ బెటర్ కాకుండా అట్లాగే ఉండి మెంటల్ సింప్టమ్స్ మేనిఫెస్ట్ అయ్యాయి, అవి బాగా విరులెంట్ గా వచ్చేసేసి అప్పుడు అవి డిసెండ్ అవుతూ ఉండగా ఫిజికల్ సింప్టమ్స్ అగ్రవేట్ అవుతాయి. ఆ అగ్రవేషన్ లో వీడు బతకగలిగితే క్యూర్ వస్తుంది. అది బతకలేడు కనుక ఇన్క్యూరబుల్ స్టేజ్ అంటారు. అది అంటే జనరల్లీ ఇన్ 99.9% ఆఫ్ ది క్రానిక్ డిసీజెస్ దీర్ఘ వ్యాధులలో శరీరం మీదకి లక్షణాలు పూర్తిగా ధాతువుల మీదకి వచ్చి వేసిన తర్వాత సరైనటువంటి డ్రగ్తో ట్రీట్మెంట్ అట్నించుటి ఎలిమినేషన్ చేసుకుంటూ మనం వచ్చినట్లయితే ఏమవుతుంది, మెంటల్ సింప్టమ్స్ డిసపియర్ అయినవి మళ్ళీ రీఅపియర్ అవటం, అవి రీఅపియర్ అయిపోయిన తర్వాత అవి మళ్ళీ డిసపియర్ అవటం, నిజంగా డిసపియర్ ఇవ్వటం అవటం, ఫిజికల్ సింప్టమ్స్ ఎన్రేజ్ అయిపోవటం, ఆ దెబ్బ తట్టుకోనలేక ఫిజికల్ బాడీ వదిలిపెట్టడం జరుగుతుంది. అది ఇంక్యూరబుల్ అంటే అంటే ఎనీ ట్రూ అటెంప్ట్ టు క్యూర్ విల్ మేక్ ది ఫిజికల్ బాడీ డ్రాప్, అది ఇంక్యూరబుల్ అంటే. అర్థమైందా? అంటే ఏ వ్యాధిలో అయితే ఒకనొకప్పుడు ఒక డ్రగ్ తాలూకు మెంటల్ సింప్టమ్స్ కంగుమని గట్టిగా ఉండి కొంతకాలం 15-20 ఏళ్ళు ఉండి తర్వాత క్రమక్రమంగా మెంటల్ సింప్టమ్స్ డిసపియర్ అవుతూ ఫిజికల్ డిజీజ్ ఇంక్రీజ్ అవటం మొదలుపెట్టానో, అలాంటి వ్యాధిలో ఇంకొక 10 ఏళ్ళు అయ్యేటప్పటికి మొత్తం 20 ఇయర్స్ మాక్సిమం పీరియడ్ వేసుకోండి, అయ్యేటప్పటికి మెంటల్ సింప్టమ్స్ కంప్లీట్ గా డిసపియరెన్స్ వస్తుంది, అనగా ఇంక్యూరబులిటీ స్టేజ్ వచ్చింది, వ్యాధి ఫిజికల్ సింప్టమ్స్ లోకి అంటే ఫిజికల్ టిష్యూస్ లోకి దిగినది. కనుకనే క్యాన్సర్ జలోదరం మొదలైనటువంటి వ్యాధులలో పూర్వం చాలా కోపధారిగా ఉండి ఎవరిని పడితే వాడు తంతు ఉన్నటువంటి 10 ఇయర్స్ ఉంటాయి. అవన్నీ తగ్గిపోయినాయండి, ఇది వరకు ఉండేది చాలా కోపం ఉండేది, ఇప్పుడు మామూలు శాంతంగానే ఉంటున్నారు. శాంతంగా కాదు, హియాస్ డెవలప్డ్ ఈడిఎస్సీ అది మైండ్. ఇది మనం గుర్తు బ్యాక్గ్రౌండ్ లో గుర్తుంచుకోవాలి. వాడికి మళ్ళీ ఆ పిచ్చి వేషాలు వస్తే తప్ప క్యూరబులిటీకి పాజిబిలిటీ ఉంది అని అర్థం కాదు, క్యూర్ కాదు. దిస్ ఈజ్ అబౌట్ మయాజ్మిక్ క్రానిక్ డిసీజెస్. కనుక ఈ మోడాలిటీస్ లో మనం చూసే వాటిల్లో ఫ్రమ్ ది ఎర్లియెస్ట్ టు ది లేటెస్ట్ అన్ని సింప్టమ్స్ తాలూకు మోడాలిటీస్ ఉంటాయి. మొత్తం పిక్చర్ ఓవరాల్ గా వస్తుంది. ఇప్పుడు బండి కొంచెం రిపేర్ వచ్చింది చేసాం, కానీ బండి లోపల పార్ట్స్ డ్యామేజ్ అయిపోయినాయి, ఏం చేస్తాం? ది డిసీజ్ హ్యాస్ టోటల్లీ డిఫేస్ డిస్ఫిగర్డ్ ది బయోకెమిస్ట్రీ ఆఫ్ ది టిష్యూస్ ఆఫ్ ది బాడీ. అంటే శరీరంలో ఉన్నటువంటి ధాతువులను రసాయనిక పదార్థముల నిర్మాణం చేసేటువంటి కర్మాగారములన్నీ దే ఆర్ సోల్డ్ అవే టు అదర్ కంట్రీస్ లేదా దే ఆర్ కన్స్ట్రక్టెడ్ విత్ ది మనీ ఆఫ్ అదర్ నేషన్స్. ఇంకా మీరు చేసే ఉంది, వాడిష్టం కానీ మీ ఇష్టం కదా. వ్యాధి కొనుక్కున్నది మొత్తం మనిషి శరీరంలో ఉన్న సప్తధాతుల్ని. ఇక్కడ వాడు చెప్పినట్టు ఉన్నాడు వారా, నువ్వు చెప్పినట్టు వాడు నడుస్తాడా? వ్యాధి వ్యాధి అంటే ఫారినర్ ఏ కంట్రీకైనా 15 crores ఆఫ్ రూపీస్ పెట్టి రష్యా నుంచో అమెరికా నుంచో మెషినరీ వచ్చిందనుకో ఇండియాకి, వాడు చెప్పినట్టు వినాలా, నువ్వు చెప్పినట్టు వాడు వింటాడా? అది వ్యాధి అంటే దీర్ఘ వ్యాధి అంటే అది. జలుబు ఫ్రెమ్ ఇట్లాంటివి ఉన్నప్పుడు కానీ ఈ ఒక్క ఐటమ్ ఫ్రూట్ జ్యూస్ తీసేయండి. ఏ జ్వరాలు అయినా సరే ఏం కంగారు, ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఏం చేయం. జాండీస్ కూడా ఇదే డైట్. ఇందరికీ పలికినవి ఇరిటెంట్స్ తగలివ్వకుండా ఉండ, అంటే మిరపకాయ తగలకూడదు. ఇన్ని రోజుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోని జాండీస్ కానీ వీడికి కానీ మిరపకాయ తగలకూడదు. తర్వాత టార్టరైట్స్ తగలకూడదు, చింతపండు తగలకూడదు, తగలకూడదు. ఎంత అయినా మరి
పులుపు ఉండకూడదు మజ్జిగ, ఏ మజ్జిగ ఎంత అనే వచ్చు. నిమ్మకాయ సబ్స్టిట్యూట్ చేసి చింతపండు మొదలు బదులు రోజు వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ తేనె, ఇది లూజ్ మోషన్స్ కనుక లేకుండా ఉన్న వాడికి, ఒక నిమ్మకాయ రసం, ఒక 4-5 ounces వేడి నీళ్లు కలిపి రోజు ఇన్నాళ్ళు ఇస్తూ ఉండొచ్చు. రోజు తీసుకునే వాళ్ళు లైఫ్ లాంగ్ గా తీసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మందులు అక్కర్లేదు. అంటే ట్రీట్మెంట్ కి సేఫ్, వెరీ సేఫ్. ఎప్పుడైనా వాడుతున్నప్పుడు క్రమంగా ఒక 2-3 సంవత్సరాలు ఈ నిమ్మకాయ రసం తేనె ఇవి వాడినటువంటి వాళ్ళకి మందులు వాడవలసిన అవసరం లేకుండా క్రమక్రమంగా శరీరం తయారవుతుంది. మార్నింగ్ ఫస్ట్ వీళ్ళకి కూడా అంటే టైఫాయిడ్ వాళ్ళకి, జాండీస్ వాళ్ళకి మొట్టమొదటి ఫస్ట్ ఫీడ్ అది ఇచ్చి తర్వాత మిగతా ఏదైనా ఇవ్వచ్చు. కానీ టైమ్లీగా ఫీడ్ సెట్ పెట్టడం చాలా సేఫ్. ఇది ఈ కాసిన పాయింట్స్ టైఫాయిడ్ విషయంలో మనం చేయాలి. ఎస్పెషల్లీ మూవింగ్ ది పేషెంట్ ఫ్రమ్ ది బెడ్ విషయంలో ఇట్ ఇస్ అన్ ఆర్ట్. మాక్సిమం ఎనర్జీ కన్సర్వ్ చేయాలి. పక్క నుంచి తీసుకెళ్తే ఈ బెడ్ నుంచి అక్కడ మీదకి, స్ట్రెచర్ నుంచి దాని మీదకి విసిరి పారేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ వీల్ గోయింగ్ టు ది సెకండ్ ఫ్లోర్. ఒక చిన్న అనౌన్స్మెంట్, శనివారం రేపు శనివారం మనకి ఆదివారం క్లాస్, శనివారానికి ప్రీపోన్ చేసుకున్నాం, ఆదివారం ఇక్కడ వీళ్ళ ఫంక్షన్ ఉంది కనుక. సో ఆన్ సాటర్డే వీ హ్యావ్ ఎ క్లాస్. మిగిలినటువంటి క్లాసుల సంగతి ఎల్లుండి మనం చెప్పుకుందాం. శుక్రవారం శనివారం క్లాస్ ఉంటుంది. రేపు మాత్రం ఆంధ్ర యూనివర్సిటీ అసెంబ్లీ హాల్లో భాగవత ఆవిష్కరణకు సంబంధించినటువంటి ఆహ్వానాలు మీకు అందరికీ కూడా అందించాము. తీసుకునే వాళ్ళు మూర్తి దగ్గర తీసుకుని బంధుమిత్రులతో తప్పకుండా రావాల్సింది. వర్షాల్ క్యారెక్టరిస్టిక్ సింటమ్స్ చెప్పుకుంటున్నాము. దాంట్లో రంగుల గురించి చెప్పుకున్నాం, అంతేనా? అక్కడ వరకు వచ్చింది. టంగ్ సోలెన్ గా ఉంటుందని చెప్పుకున్నాం, లేదా సెన్సేషన్ యాజ్ ఎ టంగ్ వర్ సోలెన్. నాలుక పెద్దదిగా ఉంటుంది, ఒక్కొక్క సైజు కన్నా పెద్దదిగా అవటం ఉంటుంది, లేదా వాడికి అయినట్టు అనిపించడం ఉంటుంది. స్పష్టంగా వాడు ఫీల్ అవుతాడు టంగ్ ఉండవలసిన కంటే పెద్దది ఉందని చెప్పి. తర్వాత టేస్ట్లెస్ ఇంకా చెప్పుకున్నాం అనుకుంటా. ఏ రుచి తెలియదు వాళ్ళకి, గడ్డలాగా ఉంటుంది ఏ తిన్నప్పటికీ. తెలియవరకు డ్రగ్కి జరుగు చేస్తే లాస్ ఆఫ్ స్మెల్ అని చెప్పుకున్నాం. ఏమిటిది? ఎప్పటికప్పుడే కాకుండా నేత్రం మూడు జరుగు చేస్తే వాసన తెలియదు, లేదా క్రానిక్ డిసీజ్ లో పర్మనెంట్ గా పోతుంది వాసన తెలియటం, అంటే పెరాలసిస్ వస్తుంది. నరుగుకి ప్యారలైజ్ అవుతాయి. అట్లాగే దీనికి నాలికకి ఏమీ తెలియదు. క్రానిక్ డిసీజ్ వాడికి కూడా సంవత్సరాల తరబడి నాలికకి రుచి తెలియకుండా ఏ చిన్న ఒకటిగానే ఉండొచ్చు. ఎక్స్ట్రా లేదా టైఫాయిడ్ వంటి అక్యూట్ డిసీజ్ లో అట్లాంటి కండిషన్ టెంపరీగా వచ్చి తర్వాత క్యూర్ అయిపోవడం కానీ కొన్నిట్లో ఏదైనా. అక్యూట్ డిసీజ్ లో అయితే ఇవన్నీ టెంపరీగా ఉంటాయి. క్రానిక్ డిసీజ్ లో అయితే ఇయర్స్ టుగెదర్ లాంగ్ స్టాండింగ్ గాను, లేకపోతే అన్ ఇన్క్యూరబుల్ గాను ఏదో ఒకటి ఉంటాయి. తర్వాత సెర్రేట్ మార్జిన్ అని చెప్పుకున్నాం. దానికి నాలుక చుట్టూ ఎగుడు దిగుడుగా కనిపిస్తుంది అన్నారు. తర్వాత ఇంప్రెషన్ ఆఫ్ టీ ఆర్ ఫౌండ్ అంటాం. నాలుకపై పడువరుత యొక్క ముద్రలు పడుతున్నాయి. ఎప్పుడు పడతాయి కానీ నాలుగు తాకుండా ఉండవు. ఈ డ్రగ్ కావాల్సిన వాడికి నాలుగు తాకుండా ఇంకొంచసేపటి దాకా కూడా ఉంటాయి. అంటే అందులో ఉన్న టిష్యూలో ఒక రకమైన చేంజ్ వచ్చింది అని పడ్డటువంటి ముద్ర కొంచెం కొన్నిసేపు ఒక 30 సెకండ్స్ వరకు నిలబడి ఉన్నది తంగు మీద. అంటే అర్థం తంగు టిష్యూలో రాకూడని చేంజ్ ఒకటి వచ్చింది. కనుక ఇంప్రెషన్ ఆఫ్ టీ ఆర్ ఫౌండ్ అరౌండ్ ది తంగు. ఇది తంగడి గురించి. వాడికి సన్న సన్న కురుకులు పప్పులు ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పాను ఇంతకుముందు. ఎక్కడ వీలైతే అక్కడ సందులతో కురుకొస్తూ ఉంటుంది. కాలికైన సందులలో కానీ
చేతి వేళ సందులలో గాని కంటలలో గాని మెడల మీద గాని కంటలలో గాని మెడల మీద గాని మొదలైన చోట్ల ఉంటూ ఉంటాయి. లేదా పిక్క మీద కీలమండం నుంచి పిక్క వరకు ఒక రకమైనటువంటి స్కిన్ డిసీజ్ ఉంటుంది, అది జిమ్ పడుతూ ఉంటుంది. సన్న 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 గుడ్లు పోసినట్లుగా పోస్తూ మళ్ళీ పోతూ ఉంటుంది. మనం బయట నుంచి అటాక్ ఇస్తూ ఉంటే లోపలికి వెళ్ళిపోతూ మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. బయట నుంచి మనం అటాక్ ఇచ్చినప్పుడు మనం వేసిన మందులకు భయపడి లోపలికి పెడుతుంది, కానీ లోపల మనం చచ్చిపోతామని భయం వేసి మళ్ళీ బయటకు వస్తుంది. లోకాలిటీ ప్రొటెక్ట్ అస్ బై డ్రైవింగ్ ఇట్ అవుట్. అంచేత దాన్ని మనం ట్రీట్మెంట్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వేసి అంటే స్కిన్ డిజీజ్ కి వైద్యం చేయరాదు. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రూల్స్ ఇన్ హోమియోపతి ఫిలాసఫీ ఏమంటే టు హీల్ ది సిక్ అంటే ది పర్సన్స్ నాట్ ది డిసీజ్. అక్కడ మనం డిఫాల్ట్ చేసుకున్నాం కనుక హారం చేస్తుంది. ఏ డిసీజ్ కి పంటి నొప్పికి మందు వేయరాదు, తలనొప్పికి మందు వేయరాదు అన్నప్పుడు స్కిన్ డిజీజ్ కి అసలు వేయరాదు. అది కరవాడికి అంటే బహుళ సమాసం అంటారే వాడి వేయాలి ముందు. ఇక్కడ కూడా స్కిన్ డిసీజ్ కి మనం మందు వేసినప్పుడల్లా మనం పర్సన్ ని చంపడానికి అటెంప్ట్ చేస్తున్నాం అని తెలిసి వైటాలిటీ లోపలికి బయటికి ఒక తోపు తోస్తూ ఉంటుంది. లేదా ఎట్టి అలాయింట్మెంట్స్ కి ఎట్టి యాంటీబయాటిక్స్ కినే వైటాలిటీ కనుక ఏమాత్రం కొద్దిగా మనిషిలో పుట్టక గట్టిదైతే ఏం చేసినా తగ్గదు స్కిన్ డిసీజ్ అంటూ ఉంటాడు. 17-18 ఏళ్ళ నుంచి అంటే ఎన్ని రాశాం ఎన్ని మందులు ఇచ్చినా ఏం చేసినా తగ్గేస్తారంటే అది డిస్క్వాలిఫికేషన్ కాదు క్వాలిఫికేషన్ తెలియదు. ఏం చేసినా తగ్గకుండా ఉంటే డిజీజ్ ని బాడీ పెంచుతుందా? న్యాచురల్ గా ఉండేటువంటి ఫెనామినన్ లో న్యాయమా? మన కామన్ సెన్స్ వాడవలేను. పరవంతాన వాడికి అది క్యూర్ చేశామంటే 6 నెలల పైన వాడు ఉండడు. మెనీ కేసెస్ ఆర్ వెరిఫైడ్ అండ్ ఫౌండ్ కరెక్ట్. ఏ స్కిన్ డిసీజ్ అయినా సరే ఇది కూడా అంతే. ఎనీ స్కిన్ డిసీజ్ క్రానిక్ గా ఉండేటువంటి స్కిన్ డిసీజ్ ని స్కిన్ కోసం ట్రీట్మెంట్ చేసినప్పుడు అది క్యూర్ చేయడంలో మనం సక్సెస్ అయినామంటే పేషెంట్ 6 మంత్స్ తర్వాత కనపడతాడు. మెర్క్యూరీ వాడికి తరచుగా అక్కడ ఉంటాం పిక్క మీద బూడిద రంగు ఎరప్షన్ వస్తుంది. వచ్చి ఒక్కొక్కప్పుడు ఒకటే డ్రైగా పొట్టు ఉడుతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు కొంచెం రసి వస్తుంది. వచ్చిన తర్వాత ఒక పూట వదిలేటప్పటికి సన్నటి గుడ్లు చక్కటి పక్స్ అంటే ఈజీలీ ఫస్ట్ ఫార్మేషన్ ఉంటుంది కదా. ఈ ట్రిక్లో చెప్పుకున్నాం కదా, ఎక్కడ వీలైతే అక్కడ సందు దొరికిన చోటల్లో ఫస్ట్ ఫార్మేషన్ అవుతుంది. కొంచెం పేడు గుచ్చుకుందిట అంటే ఇంత పక్స్ ఫారం అయ్యేది తీసేస్తే తప్ప తగ్గదు వాళ్ళకి. మిగతా వాళ్ళకి పేడు గుచ్చుకుందిట అంటే చెప్పెట్టడం తీసేస్తే చెప్పి కాకుండా చేసేటువంటి వైద్యం తప్ప కొందరికి అసలు చీమ్ పట్టదు. చిన్న గుచ్చుకుందిట చీమ్ పడుతుంది. ఏమీ అక్కడ లేకుండా ఊరు పుట్లు మొదలైనటువంటి వాటికి చీమ్ పట్టేస్తూ ఉంటుంది వీళ్ళకి. నెక్సాన్ వాళ్ళకి టైలేషియా వాళ్ళకి ఎపార్టల్ వాళ్ళకి ఈ ముగ్గురు చీము పట్టడంలో జగత్ ప్రసిద్ధులు. కనుక డ్రగ్స్ దట్ ఇండికేట్ ఈజీ సపరేషన్ ఈ పక్కన మీరు బ్రాకెట్స్ లో రాసుకోండి. దేనికైనాను సరియే దేనికైనాను సరియే చీము పట్టక తప్పదు అనే లక్షణం ఉన్నతో టైలేషియా ఎంత దగ్గరగా రాసినా వీళ్ళిద్దరికి పడదు. అది వేసా గది ఇది వేసా గది వేస్తే శరీరం పెట్టిపోయే ఒక్కొక్కడు మనిషికి ప్రమాదం రావాలి. పొరపాటు నెక్సాల్ వేసి దూర కుటుంబాలు మనం సైలిక్స్ వేసి ఉండాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలి? హెపార్సల్ వేసి ఓ పూట రోజు ఆగి అర్జెన్సీ లేకపోతే మర్నాడు ఈ 2 రోజులు చేయాలి. సెపరేషన్ చెప్పు వాటి కనుక జిమ్ పట్టడం తప్పదు. వీళ్ళకి లైఫ్ లాంగ్ గా వారానికి 10 రోజులకి పిల్లాడు కాలుగారు పట్టాట మోకారు నిండా జిమ్ పడుతుంది. వీటిల్లో ఏదో ఒక్కడైతే మీరు ఏం ట్రీట్మెంట్ చేయండి ఆ అధ్యాయం దాటండి వాడికి తగ్గదు. జిమ్ పట్టుతా అనేది జరగండి. కట్ట ఉంటే పడితే కింద పడి చేస్తే కింద కొద్దిగా రాస్తుంటే డ్రగ్స్ ముందు మొట్టమొదటిగా ముద్ర. ఇక్కడ ఈ చీపట్టే డ్రగ్ లో డ్రగ్స్ లో నెక్సాల్ విశేషం చదువుతున్నాడు.
రంగులు కరచిన రంగుతో కూడిన చీము. చిలకపచ్చ అంటారు వీళ్ళు బట్టల వ్యాపారం వాళ్ళు. పసుపచ్చ రంగు ఆకుపచ్చ రంగు కలిసినట్టు ఉంటుంది రంగు. తర్వాత పచ్చప్పుడు కూడా చాలా డస్టీగా మట్టిగా ఉంటుంది. మైడమ్ వలే కనిపిస్తూ ఉంటుంది. క్లియర్ క్లీన్ కలర్ ఉండదు, అడ్మిక్స్చర్డ్ గా ఉంటుంది. ఈ చీమ్ పట్టినప్పుడు ఏం చేస్తుంది, మెత్తల్ పుడుతుంది. చీమ్ పుట్టినట్టు చీమ పుట్టినట్లు అడ్జస్ట్ గా ఏదో పురుగు లోపలికి పుడుతున్నట్టు సెన్సేషన్. ఇది పుడుతుంది అన్న డ్రగ్స్ దీని పక్కన బ్రాకెట్స్ వాటికి చీమ్ పట్టడం ఉన్నా ఉండకపోయినా పుడుతుంది అనేది ఎఫార్బల్ పుడుతుంది. యాసిడ్ నైట్రికం పుడుతుంది. వస్తున్నాం యాసిడ్ నైట్రికం పుడుతుంది అనగా తేనెటీగా పుడుతుంది. పుడతాను వీటి తాను పురుగులుంటే లోపల నుంచి బయటకు పుడుతూ ఉంటాయి. పుడుస్తూ పెన్ను పెట్టి పుడుతున్నాయి. లేదా ఉంటే నచ్చి ఉన్న పక్క లేకపోయినా ఈ డ్రగ్స్లో ఏదో ఒకటి ఇండికేట్ అయితే లోపల నుంచి పుడుతూ ఉంటుంది. చిన్న పుడుతూ ఉంటుంది. ముఖ్యంగా వెతిస్తే ఎక్కువ ప్రామినెంట్. దీన్ని ఏమంటారు పిన్ ప్రిక్కింగ్ సెన్సేషన్ లేదా స్మార్కింగ్ ఇంకా వీటన్నిటికీ దాదాపు ఉన్నది. వీటిల్లో ఎపిస్ ప్రఖ్యాతి వహించను స్మార్కింగ్ స్మార్కింగ్ అలాగే పిన్ ప్రిక్కింగ్ ఆ సెన్సేషన్స్ ఉంటాయి. కొన్ని డ్రగ్స్ లో క్రాలింగ్ సెన్సేషన్ ఉంటుందండి. అంటే ఆ శరీరంలో ఆయా భాగములు అయింది ఏదో చిన్న 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 చిన్నవి పోకుతున్నవి నల్లులు కానీ వేలు కానీ తలలు లేక చర్మం మీద సన్నలు ఎర్రజీములు కానీ ఫార్మికేషన్ ఫార్మ అంటే ఎర్రజీమ లేకుండా దాని నుంచి మొట్టమొదటి తయారు చేసిన వాళ్ళు కనుకనే ఫార్మికేషన్కి ఆ పేరు వచ్చింది. ఎర్రజీములను వేయించి పార్ట్స్లో పెట్టి మొట్టమొదటిగా తెలుసుకోవడం అందుకే అలా తయారు చేసేవాడు ఫార్మిక. తర్వాత మన కెమికల్ ప్రాసెస్ వచ్చింది. మొదటి రోజుల్లో అలాగే కెమికల్ తలవి తయారు చేసేవాడు. కొన్ని చెట్ల కూడికలు ఇది జిల్లాడు మొదలైనవి ఏ చెట్ల యొక్క పాలు కానీ రెచ్చి కానీ అంటుకుంటే పొట్టి పుండుబడి చిల్లు పడుతుందో వాటిలో ఏముంటే పొటాషియం సాల్ట్స్ ఉంటాయి. సుప్రమూలం ఒకటి ఇలాంటివి ఇట్లాంటివి ఆ కర్రలు ఎండబెట్టి వాటిని కలిపి కలిపి ఆ గూడిద కుండలలో పెట్టి వాటిలో ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళు కనుక పొటాషియం అని పొటాషియం అనేటువంటి పేరు వచ్చిన మొదటి ప్రాసెస్ లో పేర్లు వాటిలో యాక్స్ పెట్టి తయారు చేసి తీసేది కనుక పొటాషియం. కొన్ని కొన్ని వాటి హిస్టరీ ఉంటుంది. అలాగే పెరడోనా గ్రీసు దేశంలో స్త్రీజన వశీకరణం అయిన చెట్టు తంత్రాల్లో వేకమేటిక్ అంటారు. ఎవరినైనా తన ఎవజేసేట్టుగా చేసి పెళ్లి చేసుకుంటానికి స్త్రీని వశీకరణ చేయడానికి తంత్రాలు వాడేవాళ్ళు. అందులో ఆ చెట్టు వాడేవాళ్ళు. పెళ్ళడం